హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో 28వ అధ్యాయంలో ఉన్నాం. 28వ అధ్యాయంలో మొదటి కొంత భాగాన్ని మనం పోయిన వారం చూసాము. ఈ వారము 2వ భాగాన్ని చూద్దాం. అయితే ఇప్పటి వరకు కూడా కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశాలు ఇస్తున్నారు. తల్లి ఆధ్యాత్మిక యోగ విధానాల గురించి తెలుసుకోవాలి అని అనుకున్నారు. అందుకనే కపిల భగవానుడు సాంఖ్య యోగాన్ని తెలియచేశారు, తర్వాత ఇప్పుడు ధ్యాన యోగాన్ని తెలియచేస్తున్నారు, అష్టాంగ యోగ విధానాన్ని తెలియచేస్తున్నారు. అయితే మనము ఇంతకు ముందు సగం చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము కాబట్టి ఆ సగం చాప్టర్లో ప్రాథమిక దశలో ఉన్నటువంటి అష్టాంగ యోగ విధి విధానాల గురించి మనం మాట్లాడుకున్నాం. అష్టాంగ యోగము అని అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితి, ఇలా 8 రకాల అంగాలు ఉన్నాయి అష్టాంగ యోగ విధానంలో. అయితే మనము ఇంతకు ముందు వరకు చెప్పుకున్నటువంటిది ఏమిటి అని అంటే ధారణ వరకు చెప్పుకున్నాం. ఓకే, ఈరోజు మనము ధ్యానము చెప్పుకుంటాం. ఈరోజు మొత్తం కూడా ధ్యానము సమాధి, ఈ 2 స్థితులలో ఒక అష్టాంగ యోగి ఏ విధంగా పరిపూర్ణతను పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనము చెప్పుకుంటాం. యాక్చువల్గా అయితే ఈ చాప్టర్ ఒక అష్టాంగ యోగికి సంబంధించినటువంటి అధ్యాయం. అయితే ఇది మామూలుగా అయితే అష్టాంగ యోగి యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలనో లేదు అంటే పరమాత్మలో లీనమైపోవాలనో అనేటువంటి కోరికలతో మొదలుపెట్టేటువంటి ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో అది ఈ అష్టాంగ యోగ ప్రక్రియ. అదృష్టం కొద్ది మనకి శ్రీమద్ భగవద్గీత భాగవతము కేవలం యోగ పద్ధతులు మాత్రమే నేర్పట్లేదు, ధ్యాన పద్ధతి మాత్రమే నేర్పట్లేదు, మనకి ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటో కూడా మనకి తెలియజేస్తుంది భగవద్గీత భాగవతం. అందుకనే అత్యుత్తమమైనటువంటి యోగ శాస్త్రాలు ఇవి. ఈ ఇందులో మనము కేవలం కూర్చోవడం ఎలా, నియమాలు ఎలా పాటించాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనేది మాత్రమే కాదు, ధ్యానం ఎలా చేయాలి తెలుసుకోవడం గొప్ప కాదు, ధ్యానం ఎవరి మీద చేయాలి అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, అదృష్టం కొద్దీ మనకి ఈ విధానాలు రెండింటిని ఎలా చేయాలి, ఎవరి మీద చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి భగవద్గీత భాగవతాలు బోధిస్తున్నాయి. కాబట్టి దానిని మనం అవకాశంగా ఉపయోగించుకొని ఒక ధ్యాన ప్రక్రియలో పరిపూర్ణతని సాధించాలి అనుకునేటువంటి వ్యక్తి ఎలా ధ్యానం చేయాలి, ఎవరిని ధ్యానం చేయాలి అనేటువంటిది ఈ రోజు మనం సక్రమంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మొదటగా మనం చూసినటువంటిది ప్రాథమిక దశ అష్టాంగ యోగ విధానంలో. ప్రాథమిక దశ యమ నియమ ఆసన తర్వాత ప్రాణాయామ ప్రత్యాహార, ఈ యొక్క విధానాలలో యమ నియమ అంటే నియమాలు, అంటే ఇప్పుడు మనము ఏమి చెయ్యొచ్చు ఏమి చెయ్యకూడదు అనేటువంటి విషయాలను చెప్పేటువంటిది యమ నియమ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్, ఏమి చెయ్యొచ్చు ఏమి చెయ్యకూడదు. మనం ఏం చెయ్యొచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే సరిపోదు, మనం ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఆ విషయాలనే మనకి యమ నియమాలో మనకి అష్టాంగ యోగ ప్రక్రియలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఆసన, ఆసన అంటే ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, మన శరీరం ఎలా ఉంచాలి, మన కళ్ళను ఎలా పెట్టాలి, మనము ధ్యాన ప్రక్రియలో మన బాడీని మనం ఎలా ఉపయోగించాలి అనేటువంటిది మనకి ఆసనము అనేటువంటి ఒక అంగంలో మనకి తెలియబడుతుంది. ఆ తర్వాత ప్రాణాయామ, ప్రాణాయామ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అంటే మన ఏకాగ్రతని కంట్రోల్ చేసేటువంటి ఒక విధానం. మామూలుగా అయితే ధ్యానము చేయాలి అని అనుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మన మనసు అనేక విషయాల మీదకి మారిపోతుంది. అంతకు ముందు వరకు ఆలోచించిన విషయాలన్నీ ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో అప్పుడే మొదలు పెడతాం, అది మన దురదృష్టం. ఒక ధ్యాన ప్రక్రియలో ఏకాగ్రతని సాధించి ధ్యాన లక్ష్యం మీద తప్ప వేరే ఏ విషయం మీద ధ్యానం చేయకుండా ఉండడము అనేటువంటిది కలియుగంలో ఎస్పెషల్లీ ప్రస్తుత జనరేషన్లో అది సాధ్యమయ్యేటువంటి ప్రక్రియగా లేదు. ఎందుకంటే అలజడులు,
మన మనసులో ఉన్నటువంటి అలజడులు, మనకు వస్తున్నటువంటి ఆలోచనలు, మనము చేస్తున్నటువంటి ప్రతి పని, మనం వింటున్నటువంటి ప్రతి మాట, మనకి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా మనల్ని ధ్యానంలో ఏకాగ్రతను సాధించకుండా ఉంటాయి. అందుకనే ఒక డైరెక్ట్గా మీరు కూర్చొని డైరెక్ట్గా మీరు ధ్యానం చేస్తే మీకు మనసు అనేటువంటిది ధ్యాన లక్ష్యం మీద నిలబడదు. అందుకనే మనకి ముందుగానే అష్టాంగ యోగంలో చెప్పబడినట్లు కొన్ని ప్రాథమిక దశలో ఉన్నటువంటివన్నీ కూడా మనము చేయాలి. ఇదంతా చేసినప్పుడు మనలో ఏకాగ్రత అనేటువంటిది పెరుగుతుంది. ధ్యాన లక్ష్యం మీద తప్ప మనం ఏ విషయాల మీద మనము ధ్యానం చేయకుండా ఉంటాం. ఇక ప్రత్యాహార అనంటే భౌతికమైనటువంటి ఆసక్తులని తొలగించుకునేటువంటి ప్రక్రియ. ఇది ఒక రోజులో, 2 రోజుల్లో, 3 రోజుల్లో అయ్యేటువంటి పని కాదు. కొంతమందికి 1 గంటలో అయిపోతుంది, కొంతమందికి కొన్ని నెలలు పడుతుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి కొన్ని జన్మలు పడుతుంది. అయితే ఈ ప్రక్రియలో అందరూ ఒకేసారి మొదలుపెట్టినా కానీ అందరూ ఒకేసారి ప్రత్యాహార స్థాయిని దాటారా లేదా అనేటువంటిది చెప్పలేము. ఒక్కొక్కళ్ళ స్థాయిని బట్టి, ఒక్కొక్కళ్ళ పవిత్రతను బట్టి, ఒక్కొక్కళ్ళ పూర్వజన్మ కర్మలను బట్టి మనకి ఎంత కాలము మనకి ఈ యొక్క ప్రత్యాహార స్థాయిని దాటిపోతాము అనేటువంటిది ఉంటుంది. నేను రోజు యోగాకి వెళ్తున్నానండి, నేను రోజు ప్రాణాయామం చేస్తున్నానండి, నేను యోగ ప్రక్రియలో పురోగమిస్తున్నాను అని అనుకుంటే మాత్రం భ్రమ. ఎందుకు అంటే కేవలం ప్రాణాయామము లేకపోతే ఆసనము మాత్రమే యోగము కాదు. యోగము అనంటే ఆ తరువాత అసలు స్టార్ట్ అవుతుంది, ప్రత్యాహారం తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఈ యోగ ప్రక్రియలో ఎవరైతే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుందో అలాంటి వ్యక్తులు ఇక ధారణ స్థాయికి చేరుకున్నట్లు. అంటే మనము ధారణము అనంటే మనము దేని మీద ధ్యానం చేయాలో దానిని ధారణ చేయాలి, ధ్యాన లక్ష్యాన్ని ధారణ చేయాలి. ధ్యాన లక్ష్యాన్ని ధారణ చేయకుండా ధ్యానం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే ఈ ధ్యాన లక్ష్యము అనేటువంటిది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అయితే యోగంలో పరిపూర్ణతను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి ధ్యాన లక్ష్యము పరమాత్మ రూపము. ఈ పరమాత్మ రూపము మీద గనక ఒకవేళ మనకి ధ్యానము చేయలేకపోతే, అంటే మామూలుగా చూస్తే మనం అందరం అనుకుంటాం, మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు సరే నేను ఈ రోజు నుంచి నేను పరమాత్మ మీద ధ్యానం చేసేస్తాను అని చెప్పేసి మనం ధ్యానం మొదలుపెట్టేసి మన మనసు అనేక విషయాల పట్ల ఆకర్షితమవుతూ అనేక విషయాలని ఆలోచిస్తూ పరమాత్మ మీద ధ్యానం చేయలేనటువంటి పరిస్థితికి వస్తుంది. ధారణ అయితే మనం పరమాత్మను చేసేసాం, కానీ ధ్యానం మాత్రం పరమాత్మ మీద చేయలేకపోతున్నాం. అలాంటి స్థితిలో మనం ఏం చేయాలి అనంటే మన ధారణ మార్చేయాలి, అంటే ధ్యాన లక్ష్యాన్ని మార్చేయాలి. ధ్యాన లక్ష్యం పరమాత్మను పెట్టుకోకుండా ధ్యాన లక్ష్యాన్ని విశ్వరూపంగా మార్చుకోవాలి, ధ్యాన లక్ష్యాన్ని విశ్వరూపంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం ధ్యాన లక్ష్యాన్ని విశ్వరూపంగా మారుస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తున్నటువంటి ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఇంతకు ముందు మనకు వస్తున్నటువంటి ఆలోచనలు, మన ధ్యాన లక్ష్యమైనటువంటి పరమాత్మను ధ్యానం చేయలేనటువంటి స్థితి నుంచి మనము ఒకవేళ విశ్వరూప ధ్యానానికి గనక వచ్చినట్టయితే, అంటే మన ధారణ మార్చేయాలి, పరమాత్మ ధారణ తీసేసి విశ్వరూప ధారణ చేయాలి. ఎప్పుడైతే విశ్వరూపాన్ని ధారణగా మార్చుకుంటామో అప్పుడు విశ్వరూపంలో చూస్తాం సమస్త విశ్వాన్ని ఆక్రమించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపం, సర్వశక్తి సామర్థ్యాలు అన్నీ కూడా విశ్వరూపంలో భగవంతుడికి కనిపిస్తాయి మనకి. విశ్వరూపాన్ని చూసినటువంటి మనకి ఈ భౌతిక విశ్వంలో భగవంతుడు తప్ప వేరే ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. ఇంతకు ముందు మనకు వస్తున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ భౌతిక విశ్వంలో మనం ఉండడం వల్లనే వస్తున్నాయి. భౌతిక విశ్వంలో మన ఉనికి భగవంతుడిలోనే ఉంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన ధ్యాన లక్ష్యం తిరిగి మార్చుకోవాలి. ధ్యాన లక్ష్యం అప్పుడు ఎందుకు మార్చుకోవాలి అనంటే అప్పుడు మన చేతనంలో మార్పు వస్తుంది. ఏది చూసినా కానీ భగవంతుడిలా కనిపిస్తుంది,
ఎక్కడ చూసినా కానీ భగవంతుడే కనిపిస్తారు. భగవంతుణ్ణి మాత్రమే మనం చూడగలిగినటువంటి స్థితి విశ్వరూపాన్ని ధ్యానం చేసినప్పుడు మనకి కలుగుతుంది. అలా అని నేను విశ్వరూప ధ్యానంలో నాకు చాలా బాగుంది, ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తున్నాడు, ఏం చూసినా భగవంతుడే కనిపిస్తున్నాడు, ఏం చేసినా భగవంతుడే కనిపిస్తున్నాడు, అంతటా భగవంతుణ్ణి దర్శించుకోగలిగినటువంటి నాకు ఇంక అంతకంటే ఏం కావాలి, నా ధ్యాన లక్ష్యాన్ని నేను విశ్వరూపంగానే ఉంచుకుని నేను ధ్యానం చేసేస్తాను అని అంటే ధ్యానంలో పరిపూర్ణత అనేటువంటిది రాదు. ఆరంభ దశలో ఉన్నటువంటి ఒక యోగి మాత్రమే విశ్వరూపాన్ని ధ్యానం చేయాలి. ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తుడు మాత్రమే విశ్వరూపానికి ఆకర్షితుడవుతాడు. విశ్వరూప ఆకర్షితుడైనటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడు కాదు. ఎందుకంటే విశ్వరూపము అనేటువంటిది భగవంతుడి యొక్క భౌతిక రూపం. విశ్వరూపము అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక రూపము కాదు. విశ్వరూపము అనేటువంటిది ఒక భౌతిక రూపం. ఏ విధంగా అయితే నేను వేరు, నా శరీరం వేరు, మీరు వేరు, మీ శరీరం వేరు, మీ శరీరమే మీరు అనుకునేటువంటి స్థాయిలో కనుక మనం ఉన్నట్లయితే భగవంతుని విశ్వరూపము అనుకునేటువంటి స్థాయిలో ఉన్నట్లు. భగవంతుడి యొక్క భౌతిక రూపం ఏదైతే ఉందో అది విశ్వరూపం. అలాంటి విశ్వరూపం మీదనే ధ్యానం చేసేసి అసలు భగవంతుడిని మర్చిపోయామనుకోండి, దానివల్ల మనకి యోగ పరిపూర్ణత అనేటువంటిది సిద్ధించదు. కాబట్టి ఎప్పుడైతే మన ఏకాగ్రత నిలుస్తుంది, ఎప్పుడైతే మన చేతనంలో మార్పు వచ్చింది అని అనిపిస్తుందో, అప్పుడు విశ్వరూప ధారణ నుంచి తిరిగి పరమాత్మ ధారణ చేయాలి. తిరిగి పరమాత్మ ధారణ చేసి యోగి పరమాత్మ మీద ధ్యానము చేస్తాడు. ఈ విధంగా యోగి భగవంతుణ్ణి పొందేటువంటి ప్రక్రియలో అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక యోగికి ఒక భక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడాని ఒకసారి మనం గమనించాలి. మనం అందరం యోగులమా, మనం అందరం భక్తులమా? మనం అందరం ఈ అధ్యాయంలో కపిల భగవానుడు చెప్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారంగానే మనము భక్తిలో పురోగమిస్తున్నామా లేదా? ఒకవేళ పురోగమించకపోతే మనకు వచ్చేటువంటి నష్టమేమి? ఒకవేళ పురోగమించకపోయినా కానీ మనం చేస్తున్నటువంటి భక్తి సాధనలో యోగి కంటే మెరుగైనటువంటి లాభాన్ని మనం పొందుతున్నామా లేదా అనేటువంటి విషయాలని మనము ఒక్కసారి అర్థం చేసుకుని ఆ తర్వాత ఈరోజు అధ్యాయంలోకి వెళ్దాం. ఒక యోగి ఏం చేస్తాడు? ధ్యానము చేస్తాడు. ధ్యానము అనేటువంటిది అష్టాంగ యోగంలో ఎన్నవ అంగము? ఏడవ అంగము. అంటే ఏడవ అంగానికి రావడానికంటే ముందు ఆరు అంగాలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ఓకే, తరువాత ప్రాణాయామ, ప్రత్యాహారం. ఈ ఆరు అంగాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఐదు అంగాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ధారణ చేయాలి. ధారణ చేసిన తరువాత స్టేజ్ ధ్యానం. సో ఈ ధ్యానము అనేటువంటిది ఏడవ అంగం. ఒక వ్యక్తి జీవితంలో ధ్యానము అనేటువంటి అంగానికి రావడానికే జీవితకాల సమయం పడుతుంది. సరిపోదు కూడా, ఒక జీవితకాల సమయం సరిపోదు కూడా, కొన్ని జన్మలు కావాలి మనకి. ఎందుకంటే ధ్యాన లక్ష్యాన్ని ధారణ చేయడము అనేటువంటిది ఒక జన్మలో జరిగేటువంటి పని కాదు. మనం అందరం ధ్యానం చేస్తున్నాము, చాలా మంది భక్తిలోకి రాకముందు చాలా మంది ధ్యాన ప్రక్రియ ద్వారా పరిపూర్ణతను సాధించాలి అనుకునేటువంటి వాళ్ళలో చాలా మంది ఉన్నారు. అయితే ఇది చాలా లాంగ్ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్, ఒక జన్మలో జరిగేటువంటి పద్ధతి కాదు. ఏడవ అంగానికి రావడానికే మనకి కొన్ని జన్మలు పడితే ఏడవ అంగంలో పరిపూర్ణత సాధించడానికి ఇంకెన్ని జన్మలో పడుతుంది? కానీ ఒక భక్తి యోగి ధ్యానం ఎప్పుడు మొదలు పెడతాడు? ఒక భక్తి యోగి ధ్యానము మూడవ స్థాయిలోనే మొదలు పెడతాడు. నవవిధ భక్తులలో ధ్యానం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మూడవ అంగం. శ్రవణం, కీర్తనం, స్మరణం. స్మరణం అంటే ఏంటి? ధ్యానం. మనము ధ్యానము మూడవ స్టేజ్ లోనే మొదలు పెడితే అష్టాంగ యోగి ఏం చేస్తారు? ధ్యానాన్ని ఏడవ స్టేజ్ లో. సో మనం అడ్వాన్స్డా, వాళ్ళు అడ్వాన్స్డా? మనం ఫాస్ట్ గా వెళ్తామో వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తారు? మనమే ఫాస్ట్, మనమే ఫాస్ట్ గా వెళ్తాం. అయితే ఒక అష్టాంగ యోగి యొక్క లక్ష్యం ఏమిటి? ముక్తి. నిరాకారం. అష్టాంగ యోగి యొక్క లక్ష్యము ముక్తి. అది ఎలాంటి ముక్తి అనేటువంటిది మనం తర్వాత మాట్లాడదాం. ఒక అష్టాంగ యోగి యొక్క లక్ష్యము ఒక ముక్తి, కానీ ఒక భక్తి యోగి యొక్క లక్ష్యము కృష్ణధామానికి చేరు. ప్రేమ, కృష్ణ ప్రేమ.
కృష్ణ సేవ. సో అష్టాంగ యోగి ముక్తిని పొందితే భక్తి యోగి ప్రేమను పొందుతాడు. సో ముక్తి అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి ఆనందాన్ని మనకిస్తుందా, ప్రేమ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని మనకిస్తుందా? ముక్తి అంటే ఉదాహరణకి భౌతిక కష్టాల నుంచి బయటపడటం. కష్టాల నుంచి బయటపడితే సరిపోయిందా, సుఖం రానవసరలేదా? కష్టాల నుంచి బయటపడిపోయాను, నాకున్న కష్టాలు తొలగిపోయాయి అనుకున్నంత మాత్రాన మనకి పరమ ఆనందము అనేటువంటిది కలుగుతుందా? కలగదు. కానీ భక్తి యోగికి ముక్తి మాత్రమే కాదు, ప్రేమ కూడా లభిస్తుంది, పరమ ఆనందము కూడా లభిస్తుంది, అత్యుత్తమ ఆనందము కూడా మనకి లభిస్తుంది భక్తి యోగికి. ఇక అష్టాంగ యోగి అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ముక్తి మార్గం ఏదైతే ఉందో అష్టాంగ యోగికి, అది కష్టతరమైనటువంటి ప్రాసెస్. అది చాలా కష్టతరమైనటువంటి ప్రాసెస్. ఈ పద్ధతి మనము ఈ పద్ధతిలో పరిపూర్ణతను సాధించడము అనేటువంటిది కొంచెం స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్లోనూ అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఆ స్టేజ్ని దాటుతూ ఇంకొక స్టేజ్ని చేరుకోవడము అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. కానీ ఒక భక్తుడికి ధ్యాన స్థాయికి, భగవంతుడి మీద ప్రేమ స్థాయికి రావడము అనేటువంటిది చాలా ఈజీ ప్రాసెస్. ఏంటిది ఆ ప్రాసెస్? శ్రవణం కీర్తనం, శ్రవణం కీర్తనం. శ్రవణము కీర్తనము ఎంత ఎక్కువగా పెంచేస్తామో స్మరణం అంత ఎక్కువగా అవుతుంది. స్మరణం ఎంత ఎక్కువగా అవుతుందో భక్తిలో పురోగతి కూడా అంత ఎక్కువగా అవుతుంది. ఒక యోగి ఎన్నో సంవత్సరాల తరువాత పొందేటువంటి ఒక స్థిరత్వాన్ని భక్తి యోగి అతి స్వల్ప సమయంలోనే నిరంతరము కృష్ణుణ్ణి స్మరించేటువంటి స్థాయికి రాగలుగుతాడు. ఇంకొకటి, ఆ స్థాయికి వచ్చేటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆనందంగా ఉంటుంది మనకి. భగవంతుడి ముందు నృత్యం చేయడం, భగవంతుడి ముందు గానం చేయడం, డ్యాన్సు సింగింగ్, ఎవరికి ఇష్టం ఉండదు? అది ఒక రిక్రియేషన్ ప్రోగ్రామ్ మనందరికీ. వారం అంతా కష్టపడి పనిచేసి వచ్చేటువంటి వాళ్ళు వారాంతంలో ఏం చేస్తారండి? సెలబ్రేషన్స్ చేస్తారు, బార్లకి వెళ్తారు, బీర్లు తాగుతారు, డ్యాన్సులు వేస్తారు, మ్యూజిక్ వింటారు. ఎందుకు చేస్తారు అది? ఆనందం కోసం. అయితే ఒక భక్తి యోగి కూడా ఒక వారం మొత్తం గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా భౌతికంగానే నియుక్తమైనట్లు కనిపించినప్పటికీ వారాంతంలో గుడికి వెళ్తాం మనం, వారాంతంలో భగవంతుడి కీర్తన చేస్తాం మనం, రోజు చేస్తాము, వారాంతంలో కూడా చేస్తాం, శ్రవణం కీర్తనం రోజు చేస్తాం, భగవంతుని ముందు నాట్యం చేస్తాం, భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఇది ఆనందకరమైనదా, కష్టతరమైనదా? ఒక మనిషి ఆనందంగా తనను తాను మర్చిపోయి నృత్యం చేయడము అనేటువంటిది, అది మనల్ని తన్మయత్వానికి గురి చేస్తుంది, అది మనల్ని భక్తిలో పురోగమించేలా చేస్తుంది. అందుకనే మనము మందిరాలకి వెళ్ళినప్పుడు, కీర్తన జరిగినప్పుడు మనం అందరం కూడా నృత్యం చెయ్యాలి. నృత్యం చేస్తే మనలో పవిత్రత వస్తుంది, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. మనకున్నటువంటి కళ భగవంతుని ముందు కాకపోతే ఎవరి ముందు ప్రదర్శిస్తాం? మనం ప్రదర్శించేటువంటి కళ భగవంతుని ముందు కాకుండగా వేరే ఎవరి దగ్గర ప్రదర్శించినా కానీ ఆ కళకి మీనింగ్ లేదు, ఆ కళ ఉన్నా కానీ వేస్ట్. అలాంటి ఒక కళ మనం పొందినా పొందకపోయినా ఒకటే, మనకున్న కళని భగవంతుని ముందు ప్రదర్శించడానికి సిగ్గుపడకూడదు. అది ఏదైనా సరే, పాట పాడడమైనా, డ్యాన్స్ వేయడమైనా, లేదు అని అంటే ఎవరికైనా ఏమైనా భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలని బోధించేటువంటి విషయంలో అయినా సరే సిగ్గుపడకూడదు. ఎందుకంటే అదే మన యొక్క ఆధ్యాత్మిక సాధన, అదే మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి కారణమవుతుంది. లేదు అని అంటే అందరిలానే మనం కూడా భౌతికంగానే ఉంటాం. భగవంతుని ముందు సిగ్గుపడకూడదు, భగవంతుని ముందు శరం ఉండకూడదు, భగవంతుని ముందు మనసు విప్పి గానం చేయాలి, మనసు విప్పి నాట్యం చేయాలి. ఇది ఒక భక్తి యోగి చాలా ఆనందంగా చేస్తాడు.
భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాలు తినాలని ఎదురు చూస్తాడు. సో ఇదంతా ఆనందకరమైనటువంటి విషయం. ఇక స్మరణం అంటే ధ్యానం. ఒక భక్తి యోగి ధ్యానం ఎలా చేస్తాడు, ఒక యోగి అష్టాంగ యోగి ధ్యానం ఎలా చేస్తాడు. ఈరోజు మనం అష్టాంగ యోగి ధ్యానం ఎలా చేస్తాడో చూస్తాం. ధారణ చేసి ధ్యానం చేస్తాడు. కానీ ఒక భక్తి యోగి ఏం చేస్తాడండి, భక్తి యోగి భగవంతుడి యొక్క ప్రతి అంగాన్ని కూడా దర్శనం చేసుకుంటాడు. ప్రతిరోజు భగవంతుడి యొక్క అర్చన చేస్తూ, భగవంతుడి అర్చన చేస్తూ ఏం చేస్తామని మనం ఆరతిస్తాం కదా. ఆ హారతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, ముందు పాదాల కాడి నుంచి మొదలు పెడతాం హారతిని. పాదాల నుంచి పై పైకి హారతి ఇచ్చుకుంటూ ముఖమండలానికి ఆరతిస్తాం. ఓకే, సో ఈ విధంగా హారతి అనేటువంటిది ఇస్తూనే భగవంతుడికి పూలు ఆఫర్ చేస్తూ, భగవంతుడికి నీళ్లు ఆఫర్ చేస్తూ, భగవంతుడికి ధూపం ఆఫర్ చేస్తూ, దీపం ఆఫర్ చేస్తూ మనం భగవంతుణ్ణి కింది నుంచి పైదాకా అణు అణువు దర్శనం చేసుకుంటాం. ఇదే ధ్యానం అంటే. కాబట్టి ఒక ప్రారంభ దశలో ఉన్నటువంటి ఒక భక్తుడికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి భగవంతుని మీద ధ్యానం చేయడానికి అని అంటే, విగ్రహారాధన. విగ్రహారాధన వలన మనము భగవంతుణ్ణి ధ్యానం చేయవచ్చు. ఎంతమంది విగ్రహారాధన చేస్తూ భగవంతుణ్ణి అణు అణువు దర్శనం చేసుకుంటున్నారు? ఎందుకంటే విగ్రహారాధన లక్ష్యం మనకు ఫస్ట్ తెలియాలి. ఎందుకు మనం విగ్రహారాధన చేస్తున్నాం? పొద్దున్నే లేచి పూజ ఎందుకు చేస్తున్నాం మనం? పూజ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా పూజ చేస్తే పూజ యొక్క చేసినటువంటి ఫలితం మనకు రాదు. ఓకే, మనము భగవంతుడి యొక్క అంగాన్ని మనం దర్శనం చేసుకోవాలి. ప్రతి అంగాన్ని మనం దర్శనం చేసుకోవాలి, అందుకు పూజ. కరెక్టే ప్రభుజీ. ఇది వరకు ఊరికే మంత్రాలు చదువుతా ఏదో యాంత్రికంగా చేసేవాళ్ళం. ఇప్పుడు స్టార్టింగ్ లోనే అట్లా అంగంగా అదే ఇది చేయటం వల్ల చాలా బాగా నచ్చింది ప్రభుజీ ఫస్ట్ లో. అవును, దానివల్ల మనకి మన మన హృదయ పవిత్రత అనేటువంటిది జరుగుతుంది. అయితే మరి అష్టాంగ యోగి చేసేటువంటి అంగ అంగ దర్శనానికి, ఒక భక్తి యోగి చేసేటువంటి అంగ అంగ దర్శనానికి తేడా ఏంటి? అష్టాంగ యోగి కూడా ధారణ చేస్తున్నాడు, ధారణ చేసి ప్రతి అంగాన్ని దర్శనం చేస్తున్నాడు. తేడా ఏమిటి అని అంటే, భగవంతుడిని 6 రకాలుగా మనము చూడవచ్చు. ఒకటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం, రెండవది ఇసుకతో తయారు చేయబడినటువంటి విగ్రహం, మూడవది చెక్కతోనైనా తయారు చేయొచ్చు, నాలుగవది రాయితో అయినా తయారు చేయొచ్చు, ఐదవది లోహముతో అయినా తయారు చేయవచ్చు, ఆరవది మణులతోటి అంటే వజ్రాలతోటి రత్నాలతోటి తయారు చేయబడినటువంటి విగ్రహాలు, ఏడవది చిత్రపటాలు. చిత్రపటాలు అంటే ఫొటోస్, ఫొటోస్ ద్వారా అయినా మనము ఆ భగవంతుని మనము పూజించవచ్చు. తర్వాత మనోమయమైన విగ్రహం. మనోమయ విగ్రహం అంటే మనసులో ఊహించుకునేటువంటి ఒక రూపం. ఓకే, అంటే భగవంతుణ్ణి ఇన్ని రకాలుగా, 8 రకాలుగా మనము భగవంతుణ్ణి మనము పూజించవచ్చు. అష్టాంగ యోగి ఏం చేస్తాడు, మనోమయ విగ్రహాన్ని తీసుకుంటాడు. భక్తి యోగి ఏం చేస్తాడు, మిగతా ఏదో ఒక రకమైనటువంటి విగ్రహాన్ని తీసుకుంటాడు. అంతే తేడా. ఓకే, మనము ధ్యానమే చేస్తాము, ఆయన ధ్యానమే చేస్తాడు. అయితే మనసులో ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపములో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని ధ్యానించుకుంటూ ముఖమండలం వరకు రావడము అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనసులో మనం రూపాన్ని తెలుసుకోవడం మొదలు పెడితే భగవంతుడి రూపం ఫస్ట్ రాదు మనకి. 100 ఇతర రూపాలు వచ్చిన తరువాత ఎంతో అదృష్టం ఉంటే, ఎంతో పుణ్యం చేసుకుంటే భగవంతుడి రూపాన్ని మనం స్థాపించుకోగలుగుతాం. సాధ్యమవుతుందండి మనందరికీ భగవంతుడి రూపాన్ని మన మనసులోకి తీసుకొచ్చి ఆ రూపంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని మనం ధ్యానం చేయడం సాధ్యమవుతుందా మనకి? కష్టం ప్రభుజీ. అవ్వదు ప్రభుజీ, కష్టం. అందుకని అష్టాంగ యోగ ప్రక్రియ చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. ఈజీ, మనం ఏమీ లేదు, కళ్ళు తెరుచుకొని భగవంతుణ్ణి దర్శనం చేసుకొని ఒక దారు రూపంలోను, ఒక లోహము రూపంలోను, ఒక బంక మట్టితో తయారు చేయబడినటువంటి ఒక విగ్రహం రూపంలోను, లేదా ఒక చిత్రపటంతో అయినా సరే మనము ఆ రూపంలో ఉన్నటువంటి ఆ రూపాన్ని చాలా ఈజీగా ప్రతిష్ఠించుకోగలం. మనసు ఎటుపోయినా కళ్ళకైతే భగవంతుని యొక్క రూపం కనిపిస్తుంది. భగవంతుని యొక్క అంగ అంగాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనసుని
ఎక్కడెక్కడి నుంచో లాక్కొచ్చి భగవంతుడి యొక్క పాదాలను దర్శనం చేసుకునేప్పుడు పాదాల మీదనే ఉంచుతాం మనం. ఇది చాలా ఈజీ ప్రాసెస్, అవునా కదా? భక్తి యోగి చేసేటువంటి అర్చనా విధానం ద్వారా స్మరణము అనేటువంటిది చాలా ఈజీ ప్రాసెస్. అందుకని భక్తి యోగి అడ్వాన్స్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అష్టాంగ యోగి కంటే కూడా. ఈ విధంగా భక్తి యోగి అష్టాంగ యోగి కంటే చాలా చాలా ఉత్తమమైనటువంటి యోగి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ అష్టాంగ యోగ ప్రక్రియలో మనం తెలుసుకున్నటువంటి ప్రత్యాహార వరకు తెలుసుకున్నాం, ధారణ వరకు కూడా తెలుసుకున్నాం. ధారణకి ధ్యానానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, ధారణలో మనం ఏం చేస్తామంటే భగవంతుడి యొక్క రూపాన్ని మొత్తంగా ప్రతిష్ఠించుకుంటాం, మొత్తంగా ధ్యానం చేస్తాం. ఒకేసారి భగవంతుడి యొక్క అంగాంగాన్ని దర్శనం చేయం, భగవంతుడి యొక్క మొత్తం రూపాన్ని కొంతకాలం పాటు దర్శనం చేస్తాం. ఇది ధారణ. ఓకే, అంటే ధారణలో మనము భగవంతుడిని మొత్తంగా దర్శించుకుంటాం. మొత్తంగా దర్శించుకున్నటువంటి మనకి భగవంతుడి రూపంలో ఉన్నటువంటి వివిధ భాగాల యొక్క భాగాల మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యం ధారణలో. కానీ ధ్యానంలో మనం ఏం చేస్తాము, భగవంతుడి యొక్క వివిధ అంగాల మీద, ఒక్కొక్క అంగము మీద మనం ధ్యానం చేస్తాం. అది ధారణకి ధ్యానానికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇంకొకటి ఏంటంటే, ధారణ చేసి ధ్యానం చేసేటువంటి వ్యక్తి ఒకవేళ అంగ దర్శనం మీద గనక మనసు నిలవకపోతే అంతవరకు ధారణ ప్రక్రియలోనే ఉండాలి. ధారణ ప్రక్రియలో భగవంతుడి యొక్క పూర్తి రూపం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. భగవంతుడి యొక్క పూర్తి రూపం మీద కాన్సన్ట్రేషన్ అంటే నిరాకార బ్రహ్మం మీద కాన్సన్ట్రేషన్. అంటే భగవంతుడి యొక్క పూర్తి రూపము అని అంటే భగవంతుడు విశ్వవ్యాపకంగా ఉన్నారు, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. దాని వల్ల మనకు వచ్చేటువంటి ముక్తి నిరాకార బ్రహ్మాల్లో లీనమైపోవడము, లేదు అని అంటే భగవంతుడి యొక్క రూపంలో లీనమైపోవడము జరుగుతుంది. భగవంతుడి యొక్క అంటే ఆ యోగి కోరుకున్నటువంటి కోరికని అనుగుణంగా. ఒకవేళ ఆ యోగి నేను నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని కోరికతోటి ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, ఆ యోగి నిరాకార బ్రహ్మంలో లీనమైపోతాడు. లేదు నేను భగవంతుడి యొక్క పరమాత్మ రూపంలో ధ్యానం లీనమైపోవాలి అనుకున్నారనుకోండి, భగవంతుడి యొక్క పరమాత్మ రూపంలో లీనమైపోతారు. పరమాత్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం చెప్పుకున్నాం, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఈ ముగ్గురు కూడా పరమాత్మలు. కారణోదక సాయి విష్ణువు వచ్చేసి సమస్త బ్రహ్మాండాలకి పరమాత్మ, గర్భోదక సాయి విష్ణువు వచ్చి ఒక్కొక్క బ్రహ్మాండానికి పరమాత్మ, క్షీరోదక సాయి విష్ణువు వచ్చేసి ప్రతి జీవికి పరమాత్మ, ప్రతి అణువులోనూ పరమాత్మ. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ, పరమాణువులోనూ, ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి పరమాత్మ. సో మన కోరిక ఎలా ఉంది, మన ధ్యాన లక్ష్యం ఎలా ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనం ఏదో ఒక పరమాత్మలో మనం మెరిచైపోతాం. ఇది ధ్యాన ప్రక్రియలో సాధించేటువంటి లక్ష్యం. అయితే ఈ ప్రాసెస్లో మనల్ని మనం పవిత్రం చేసుకోవడము అనేటువంటిది జరుగుతుంది. పవిత్రీకరణ అనేటువంటిది లేకుండా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడము అనేటువంటిది సాధ్యం కాదు. అయితే ప్రాణాయామ ప్రక్రియ వరకు వచ్చేసరికి మన శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి, శారీరక దోషాలు. ఓకే, అంటే మనం శరీరంతో చేసేటువంటి తప్పులు, మనం శరీరంతో చేసేటువంటి అంటే భౌతికమైనటువంటి దోషాలు అన్ని పోతాయి ప్రాణాయామ సమయానికి. ఇక ప్రత్యాహారము అనేటువంటి విషయానికి వచ్చేసరికి వైరాగ్యము వృద్ధి చెందుతుంది. ప్రత్యాహార స్థాయికి మనలో ఉన్నటువంటి వైరాగ్యము పెరిగిపోతుంది. ఆ తరువాత ధారణ అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో, వైరాగ్యము తరువాత ధారణ చేస్తాం. అంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయిన తరువాత ధారణ అనేటువంటిది మొదలవుతుంది. ఆ స్థాయికి రాకపోతే మీరు ధారణ చేసి ధ్యానం చేసి నేను ధ్యాన ప్రక్రియలో పరిపూర్ణతను సాధిస్తాను అని అనుకుంటే మాత్రం భ్రమ. కాబట్టి ముందు మనకి భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిందా లేదా అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకున్న తర్వాత ధారణ చేయాలి, ధ్యానం మొదలు పెట్టాలి. లేదు అంటే ధ్యానాన్ని ఆపేసి విష్ణు భగవానుడి యొక్క రూపాన్ని
చూస్తూ అర్చన చేయండి, అంతకంటే ఎక్కువ లాభం వస్తుంది. ఓకే, కాబట్టి ధారణ అనేటువంటి ప్రక్రియకు వచ్చేసరికి ఏమవుతుంది, మన పాపాలన్నీ నశించిపోతాయి. జన్మ జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి ప్రతి పాప కర్మ కూడా నశించిపోతుంది, అగ్నిలో దగ్ధమైనట్టు దగ్ధమైపోతాయి పాపాలన్నీ. ఆ తరువాత గుణరహితంగా మారతాం ధ్యానం చేసేటప్పుడు. గుణరహితంగా మార అంటే నిర్గుణలం అవుతాం, అంటే నిర్గుణ స్థితికి వచ్చినప్పుడు ధ్యానం. నిర్గుణ స్థితిలో లేనప్పుడు ధ్యానం మనకి ఉద్దేశించబడలేదు. ఈ విధంగా భగవంతుడి యొక్క మొత్తం రూపాన్ని మాత్రమే ధారణ కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ధ్యాన ప్రక్రియలో పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి చేసేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది వృధా ప్రయత్నం. ఈ వృధా ప్రయత్నము అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టక ముందే ఆపితే మంచిది, లేదంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోనటువంటి ఒక మార్గంలోకి మనం ప్రయాణం చేయడం అనేటువంటిది మొదలు పెడతాం. ఎప్పటికీ గమ్యం చేరుకోలేనటువంటి ఒక మార్గం. అందుకనే మనకి కపిల భగవానుడు ధ్యాన ప్రక్రియను మనకి తెలియజేస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసేటువంటి మునులు కూడా సాధించినటువంటి ఒక గమ్యాన్ని మనము, బ్రహ్మచర్య వ్రతం కూడా పాటించలేనటువంటి మనము చేస్తున్నటువంటి ధ్యానము ఒకటి ఎప్పటికీ కాదు. ఓకే, యమ నియమాలే ఆచరించినటువంటి మనం ధ్యానంలో పరిపూర్ణతను ఏం సాధిస్తాం? ప్రాథమిక దశలో ప్రాథమికము ఏమిటి అంటే యమ నియమం, అదే సాధించలేనటువంటి మనము మనం ఎప్పటికీ కూడా ధ్యానంలో పరిపూర్ణతని సాధించలేము. అయితే మనము 19వ శ్లోకం నుంచి చూస్తే ధారణ అనేటువంటిది మొదలవుతుంది, ధారణ ధ్యానము. అయితే మనము భగవంతుడి యొక్క రూపం మొత్తాన్ని ధారణ చేసేటువంటి ప్రక్రియని మనము పోయిన వారం తెలుసుకున్నాము. 19 నుంచి 21 22 వరకు కూడా, 21వ శ్లోకం వరకు, 20వ శ్లోకం వరకు, 19 20వ శ్లోకాలన్నీ కూడా ధారణ ప్రక్రియ. ఈరోజు మనము 21 నుంచి చూద్దాము. అయితే 21 22వ శ్లోకంలో భగవంతుడి యొక్క పాదపద్మాలని ధ్యానం చేయడం. ఒక యోగి ధారణ చేసిన తరువాత అంటే సమస్త రూపాన్ని ధ్యానం చేయడం మానేసి అంగ ధ్యానం మొదలు పెడతాడు. ఒక్కొక్క అంగ ధ్యానాన్ని మొదలు పెడతాడు. మొట్టమొదటిగా ఒక యోగి భగవంతుడి యొక్క పాదపద్మ ధ్యానంతో మొదలు పెడతాడు. భగవంతుడి యొక్క పాద పద్మ నఖములు ఉంటాయి చూసారా, నఖములు అంటే గోల్డ్. ఆ గోల్డ్ యొక్క కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతి మీద దర్శనం చేయడం మొదలుపెట్టినటువంటి ఒక యోగికి భౌతిక అస్తిత్వము అనేటువంటి అజ్ఞాన అంధకారం నుంచి బయటపడిపోతాడు. ఎక్కడ అయితే సూర్యకాంతి ఉంటుందో అక్కడ అంధకారం ఉండదు. ఒక యోగి తన ధ్యాన ప్రక్రియలో మొట్టమొదటిగా భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధ్యానం చేయటము అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడి యొక్క పాదాల మీద అనేక చిహ్నాలు ఉంటాయి. భగవంతుడి యొక్క పాదాల యొక్క చిహ్నాల వరకు కూడా చేరుకోలేనటువంటి యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళంటి యోగులకి కేవలం భగవంతుడి యొక్క నఖము మాత్రమే దర్శనం అవుతుంది. నఖము అంటే గోరు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. ఎంతో పరిపూర్ణతను సాధించినటువంటి యోగులు భగవంతుడి యొక్క గోరు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు, అంతకుమించి భగవంతుడిని చూడలేరు వాళ్ళు. ఆ తరువాత స్థాయికి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క ముఖారవిందాన్ని దర్శనం చేసుకునేటువంటి స్థాయి వస్తుంది. లేదు అనంటే భగవంతుడి యొక్క ఒక గోటి, కాలి గోటి మాత్రమే మనకి కనిపిస్తుంది. అయితే భగవంతుడి యొక్క ఈ యొక్క పాద పద్మాల మీద మనస్సును గనక లగ్నం చేసినటువంటి వ్యక్తికి వచ్చేటువంటి లాభం ఏమిటి అనంటే, ఆ తేజస్సు మన హృదయంలో ఉన్నటువంటి గాఢ అంధకారాన్ని తొలగించి వేస్తుంది. అంటే ఏంటి, ఇప్పటి వరకు మన హృదయంలో ఉన్నటువంటి అంధకారం ఏమిటి, భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం మీద లీనమైపోవడం. లేదు అంటే భగవంతుడి యొక్క పరమాత్మ రూపంలో లీనమైపోవాలి అనుకునేటువంటి యోగి యొక్క లక్ష్యం. యాక్చువల్గా ఈ అధ్యాయము భక్తి మిశ్రిత యోగము, ఈ అధ్యాయము
యాక్చువల్గా భక్తి మిశ్రిత యోగము అంటే ఒక యోగి దేని మీద ధ్యానం చెయ్యాలి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. మామూలుగా చాలామంది స్కూల్స్ ఉన్నాయి, చాలామంది యోగం యొక్క లక్ష్యం అంటే ధ్యానం యొక్క లక్ష్యాన్ని ఏదైనా చేయొచ్చు, ఎవరి మీదైనా ధ్యానం చేయొచ్చు అని చెప్తారు. కొంతమంది ఒక శబ్దం మీదైనా ధ్యానం చేయొచ్చు అని చెప్తారు, కొంతమంది శూన్యం మీద ధ్యానం చేయమని చెప్తారు, కొంతమంది ఏదో ఒక రూపం మీద ధ్యానం చేయమని చెప్తారు, కొంతమంది నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేయమని చెప్తారు. దేని మీద ధ్యానం చేసినా పర్వాలేదు, కళ్ళు మూసుకొని అయితే ధ్యానం చేయవయ్యా అంటారు. ఓకే, అలా చేస్తే అది భక్తి అవదు, అలా చేస్తే అది భక్తి అవదు. అలాంటి ధ్యానంలో మనకి ఏకాగ్రత రావడం కూడా కష్టం. ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేస్తేనే ఏకాగ్రత రావట్లేదు. ఏ రూపాన్ని లేకుండా కళ్ళు మూసుకుని శూన్యంలో ధ్యానం చేస్తే ఏమి ఏకాగ్రత వస్తుంది? ఏకాగ్రతనే సాధించలేనటువంటి మనము ఆ ధ్యాన ప్రక్రియలో పరిపూర్ణతను ఏమి సాధిస్తాము? అది ఎప్పటికీ సాధ్యం కానటువంటి విషయం. కాబట్టి మనకి ఈ భౌతిక అస్తిత్వ అంధకారం నుంచి తొలగిపోవడం నుంచి మొదలవుతుంది ఒక యోగి యొక్క పవిత్రత. ఆ యోగి చివరికి ధ్యాన ప్రక్రియలో ఒక్కొక్క అంగాన్ని దర్శనం చేసుకుంటూ భగవంతుడి యొక్క అంగాలలో పై భాగం వరకు వచ్చేసరికి భక్తి యోగిగా మారిపోతాడు. పూర్తిగా భక్తి యోగిగా మారిపోయినటువంటి వ్యక్తి యొక్క లక్ష్యమే మారిపోతుంది. అప్పటి వరకు తన లక్ష్యం వేరు, ఎప్పుడైతే భగవంతుడి యొక్క రూపంలో ఉన్నటువంటి వివిధ అంగాలని ఆకర్షింపబడుతున్నటువంటి యోగి చివరికి భగవంతుడి రూపాన్ని ఆకర్షించేసి అదృష్టం ఉంటే గనక ఆ యోగి భగవంతుడి రూపానికి ఆకర్షితుడైపోయి భక్తి యోగిగా మారిపోయి భగవంతుడి యొక్క ప్రేమను పొందేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదృష్టం లేదనుకోండి, అంత ధ్యానం చేసినటువంటి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క రూపానికి మీద ఆకర్షితుడు కాకుండా నిరాకార బ్రహ్మం మీదనో లేకపోతే పరమాత్మ రూపం మీదనో ఆకర్షితను పొందేశాడు అనుకోండి, అలా పొందబడినటువంటి ఆ వ్యక్తి చివరికి అందులోనే లీనమైపోతాడు. ఎందుకంటే వాళ్ళకి అందులోనే ఆకర్షణ ఉంది, వాళ్ళకి అదే లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళకి ఆ లక్ష్యమే దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మొదటిగా ఒక యోగి తన ధ్యానాన్ని మొదలుపెట్టినప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాలని మనము ధ్యానము చేయాలి. భగవంతుడి యొక్క పాద పద్మాలను దర్శనం చేసుకున్నటువంటి మనము కొంతకాలం పాటు దాని మీద మనకి ప్రేమ అనేటువంటిది పెరిగిన తరువాత కొంచెం కొంచెంగా మన ధ్యాన లక్ష్యము పైకి మారుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ యొక్క మనం ఏం చెప్పుకున్నాం, ఈ పాద పద్మాల మీద ధ్యానం చేసేటువంటి మనకి వచ్చేటువంటి లాభము ఏమిటి అనేటువంటిది మనం ఏం చెప్పుకున్నాము, ఆ యొక్క వెలుగు అనేటువంటిది ఒక వజ్రాయుధంలా వచ్చి మనలో ఉన్నటువంటి పాపపు కొండ ఏదైతే ఉందో, పాపపు గని ఏదైతే ఉందో, దాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేస్తుంది, నశింపచేస్తుంది. మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. పవిత్రీకరణ విధానం అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ తరువాత కల్మషాలన్నీ పోయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? జానువు అనేటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయడం అనేటువంటి మొదలు పెడతాడు. సురవందితయు విధాతయు బ్రహ్మ యొక్క జనని, భగవాని పాద పద్మములను కడిగినటువంటి జలము నుండి ఉద్భవించినటువంటి పవిత్ర గంగా జలమును శిరమును దాల్చి మంగళకరుడు శివుడు పరమ మంగళకరుడయ్యను. ధ్యానపరుడు భక్తుని మనస్సునందు గూడుగట్టినటువంటి పాప కొండలను నశింపజేయుట ఆ భగవత్పాదములు వజ్రాయుధముల వలె పనిచేయును. కనుక వానిపైనని యోగి చిరకాలము ధ్యానము కొనసాగించవలను. సో మనము ధ్యానము చేసేటట్టు భగవంతుడి యొక్క ఈ యొక్క పాద పద్మాలను ధ్యానం చేయడం వలన ఏమవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, చిరకాలం పాటు ధ్యానం అలా చేయాలి. ఓకే, భగవత్ పాద పద్మాలు ఏం చేస్తాయంటే వజ్రాయుధంలా పనిచేస్తాయి. వజ్రాయుధంలా పనిచేసి మన యొక్క పవిత్రతని మనకి ఇస్తాయి, అంటే మనలో ఉన్నటువంటి పాపాలని పోతాయి. అయితే ధ్యానం చేసేటువంటి వ్యక్తి ఎలా ధ్యానం చేయాలి ఈ పాద పద్మాలని అనేటువంటి విషయాలను మనం ఇక్కడ అర్థమయ్యేలా ఈ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుని యొక్క ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారనుకోండి, శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో
చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతారు. ఓకే, కాళ్ళకి పాదరక్షలు కూడా ఉండవు. అందుకని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయం బృందావన వాసులు అందరికీ తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే ఆయన పాద పద్మాల అచ్చులు అన్ని చోట్ల పడుతూ ఉంటాయి బృందావనంలో. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అచ్చులు పడుతూ ఉంటాయి. అందుకని కృష్ణుడు పలానా చోట ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. చాలా ఈజీగా కృష్ణుడిని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే ఈ బృందావనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గోవులని కాచుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఒక గోవు రెండు గోవులు కాదు, లక్షల గోవుల్ని కాస్తారు. అలాంటి లక్షల గోవులు భూమి మీద నడిస్తే ఎంత దుమ్ము ధూళి లెగుస్తుంది. ఆ దుమ్ము ధూళిలోనే కృష్ణుడు నడుస్తారు. ఆ దుమ్మి ధూళే కృష్ణుడి యొక్క ముఖం మీద శరీరం మీద పడుతుంది. అయితే ఈ యొక్క పాదాలు మట్టి మట్టిగా ఉంటాయి. మన కాళ్ళు మట్టి మట్టిగా ఉన్నాయనుకోండి, ఓకే, మన కాళ్ళని కడిగాం అనుకోండి, కడిగిన నీళ్లు ఏమవుతాయండి? పవిత్రంగా ఉంటాయా? మురికిగా ఉంటాయి. మురికిగా ఉంటాయి. కానీ కృష్ణుడి పాదాలు మట్టి మట్టిగా ఉన్నప్పుడు కూడా ఆ పాదాలను కడిగినటువంటి నీళ్లు మాత్రం పవిత్రంగా ఉంటాయి. ఓకే, ఆ పవిత్రమైనటువంటి నీళ్లు ఎలాంటి వ్యక్తులైనా కానీ పవిత్రంగా మారుతాయి. మనం చూడండి, కృష్ణ భగవంతుడి యొక్క పాద పద్మాలని తాకినటువంటి నీళ్లే గంగానది. వామనుడి అవతారంలో భగవంతుడు పాదాలను చాచి ఆకాశాన్ని దాటి విస్తరించినప్పుడు అది ఆధ్యాత్మిక విశ్వ ఆచ్ఛాదనకి తగులుతుంది. ఆ పాదం తగలడం వల్ల ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జలం ఏదైతే ఉందో, అంటే పవిత్రమైనటువంటి నీరు ఏదైతే ఉందో, ఆ నీరు భగవంతుడి పాదాలను తాకుతూ ఈ భౌతిక విశ్వంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఆ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి ఈ జలము మొదటగా బ్రహ్మలోకానికి వెళ్ళింది. ఎందుకు బ్రహ్మలోకానికి వెళ్ళింది? అన్నిటికంటే పైన ఉన్నటువంటి లోకం బ్రహ్మలోకం. బ్రహ్మలోకం నుంచి శివుడి యొక్క శిరస్సు మీదకి చేరింది భగీరథుడి సహాయంతో. ఓకే, శివుడి శిరస్సును తాకినటువంటి ఆ మంగళకరమైనటువంటి నీళ్లు మంగళకరమైనటువంటి శివుణ్ణే మంగళకరంగా మార్చేసాయి. శివుడు శుద్ధ భక్తుడు కాబట్టి అంతకు ముందే మంగళకరమైనటువంటి వాడు. అలాంటి మంగళకరమైనటువంటి శివుడు కూడా మంగళకరంగా మార్చినటువంటి, ఇంకా మంగళ పరమ మంగళకరంగా మార్చినటువంటి పవిత్రమైనటువంటి నీళ్ళు ఏమిటి? భగవంతుడి యొక్క పాద పద్మాలను తాకినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి గంగాజలం. అంటే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనము ఇలాంటి కొన్ని లీలలను కూడా ధ్యానం చేయాలి, పాదాలకు సంబంధించినటువంటి లీలలు. అలా ధ్యానం చేసినప్పుడు మనలో పవిత్రత అనేటువంటిది ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. శివుణ్ణే పవిత్రం చేసినటువంటిది కాబట్టి ఈ యొక్క బ్రహ్మ రుద్రులతో సహా ఎవరైనా సరే భగవంతుడి యొక్క పాద పద్మ ధ్యానం చేయాలి అని అనుకుంటారు. ఓకే, అలా విష్ణు పాద పద్మాలను కడిగినటువంటి జలము పవిత్ర గంగా జలము, శిరస్సును దాల్చినటువంటి శివుడే పవిత్రమైనప్పుడు ఇక ఆ పాదాలను ధ్యానం చేసినటువంటి మనలో కూడా పాప ప్రక్షాళన జరిగిపోయి చాలా సులభంగా పవిత్రులమైపోతాం. అలా చిరకాలము ధ్యానం చేసిన తరువాత ఒక యోగి సురవందితయు విధాతయుగు బ్రహ్మ యొక్క జననీయుగు లక్ష్మీదేవి కర్మలను యోగి తన హృదయమునందు ధ్యానించవలెను. దివ్యుడగు దేవదేవుని పాదములను ఊరువులను ఎల్లప్పుడూ సంవాహనము కావించుచు శ్రద్ధతో ఆమె ఆ రీతి సేవించుచు కనబడును. అంటే జానువుల మీద ధ్యానం చేయాలి. జానువులు అనంటే భగవంతుడి యొక్క పాదాలకి మోకాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి భాగం జానువులు. ఓకే, సో ఈ భాగం మీద ధ్యానం చేయాలి. ఈ భాగం మీద ధ్యానం చేసేటప్పుడు మనం ఎలా ధ్యానం చేయాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. లక్ష్మీదేవి ఏం చేస్తుంటుంది? భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క సేవలో ఉంటుంది నిరంతరం. అది ఆ రసంలో ఆమె ఉన్నారు. ఓకే, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రసంలో భగవంతుడికి సేవలు అందిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి విష్ణు భగవానుడికి సేవలు పాద పద్మ సేవనంలో అందిస్తూ ఉంటుంది. సో ఒక వ్యక్తి భగవంతుడి యొక్క పాదాలను ధ్యానం చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి పవిత్రమైనటువంటి నీరు శివుణ్ణి ఏ విధంగా పవిత్రం చేసేసింది, ఆ పవిత్రమైనటువంటి నీటిలో స్నానం చేసినటువంటి మనం ఏ విధంగా పవిత్రమవుతున్నాము అనేటువంటి
జ్ఞాన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత భగవంతుడి యొక్క జానువులని దర్శనం చేసుకుంటున్నప్పుడు మనం లక్ష్మీదేవి ఏ విధంగా జానువులకి సేవ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ధ్యానం చేయాలి. అంటే మనము ఒకవేళ జానువులను ధ్యానం చేస్తూ లక్ష్మీదేవిని కనుక ధ్యానించకపోతే ధ్యానం పరిపూర్ణమైనట్లు కాదు. లక్ష్మీదేవి ధ్యానం చేయకుండగానే భగవంతుడి యొక్క జానువులను ధ్యానం చేసేటువంటి మనకి దర్శనం చేసుకునేటువంటి దర్శనము అనేటువంటిది ఎప్పటికీ పూర్తి దర్శనం కాదు, అసంపూర్ణమైనటువంటి దర్శనంగానే మిగిలిపోతుంది. కాబట్టి మన యొక్క ధ్యాన లక్ష్యము జానువులను దర్శనం చేసినప్పుడు విష్ణువు యొక్క పాద పద్మాలకి సేవ చేస్తున్నటువంటి లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఎవరు? బ్రహ్మదేవుడికి తల్లి, బ్రహ్మదేవుడి యొక్క మాత. ఎలా అలా? తను పద్మంలో నుండి పుట్టాడుగా ప్రభుజీ, కమలం నుండి విష్ణు భగవానుడి కమలము పుట్టాడు కదా, విష్ణు భగవానుడి యొక్క నాభి నుంచి వచ్చారు బ్రహ్మదేవుడు. అంటే విష్ణు భగవానుడి నాభి నుంచి వచ్చారంటే విష్ణు భగవానుడి యొక్క పుత్రుడు. మరి విష్ణు భగవానుడి పుత్రుడు అయినటువంటి బ్రహ్మదేవుడికి విష్ణు భగవానుడి భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఏమవుతుంది? అవుతుంది. తల్లి అవుతుంది. సో మనమందరం కూడా ఆ బ్రహ్మదేవుడి యొక్క బిడ్డలం. ఓకే, బ్రహ్మదేవుడే మనల్ని అందరినీ కూడా ఈ భౌతిక సృష్టిలోకి తీసుకొచ్చారు, మనకి ఈ శరీరాలను ఇచ్చారు. అలాంటప్పుడు మనమందరం కూడా బ్రహ్మదేవుడి యొక్క ముది మనవళ్ళము. మరి అలాంటప్పుడు మనందరికీ కూడా బ్రహ్మదేవుడి తల్లి ఎవరో ఆమె మనకి కూడా మూలమైనటువంటి తల్లి అవుతుంది. ఓకే, ఆ మూల తల్లిని మనం కూడా ధ్యానించాలి భగవంతుడి యొక్క జానువులని దర్శించినప్పుడు. ఇక జానువులను దర్శించినటువంటి ఈ యొక్క యోగి క్రమక్రమంగా జానువుల నుంచి ఊరువుల మీదకి వెళ్ళాలి తన యొక్క ధ్యానం. ఒక యోగి తన మనస్సుని సమస్త శక్తికి ఆధారభూతమగు భగవానుడి యొక్క ఊరువులను ధ్యానం చేయవలెను. ఊరువులు అంటే ఏంటి? తొడలు, కొలదు. తొడలు. అయితే అతసి పుష్ప ప్రభను బోలు అతని ధవళ నీలి వర్ణపు ఊరువులు గరుడునిపై చనునప్పుడు శోభాయమానముగా కనపట్టు, మడిమల వరకు వేలాడుతూ పీతాంబరముచే చుట్టబడి ఉండును. చుట్టబడినదియు మొలనూలు కూడినదియు అగు అతని నితంబ ప్రదేశమును యోగి ధారణము కావించవలను. ఓకే, అంటే మనము భగవంతుడి యొక్క ఉరువులని ధ్యానం చేసేటప్పుడు మనం ఎలా ధ్యానం చేయాలి? భగవంతుడి యొక్క ఉరువులను ధ్యానం చేసేటప్పుడు యాక్చువల్గా భగవంతుడి యొక్క ఉరువులని పీతాంబరం కప్పివేసి ఉంచుతుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? అంటే మోకాళ్ళ నుంచి నడుము ప్రదేశం వరకు మనల్ని భగవంతుడి యొక్క ఉరువులు అని అంటాం. ఈ భగవంతుడి యొక్క ఉరువుల యొక్క ధ్యానము అనేటువంటిది జరిగినప్పుడు మనం ఎలా ధ్యానం చేయాలి అంటే, ఈ ఉరువుల యొక్క దర్శనము ఎప్పుడు స్పష్టంగా మనకి కనిపిస్తుంది అని అంటే, భగవంతుడు గరుడ వాహనం మీద కూర్చుని ఉన్నప్పుడు కనిపిస్తుంది. రెండు కాళ్ళు గరుడ వాహనం మీద కూర్చుని ఉన్నప్పుడు చాలా అందంగా ఆ గరుడ వాహనం మీద కూర్చుని ఉన్నటువంటి విష్ణు భగవానుడి యొక్క ఊరువులని పీతాంబర వస్త్రం కప్పివేసి ఉంటుంది. అది ఎక్కడ వరకు కప్పి ఉంటుంది? కింద వరకు, మోకాళ్ళ వరకు కప్పి ఉంటుంది. మోకాళ్ళ కింద వరకు ఆ పీతాంబరం అనేటువంటి కప్పివేయగలరు. అంటే నడుము కటి భాగం నుంచి మనము ఉరువుల వరకు కూడా, ఉరువులు మొత్తం కూడా దర్శనం చేసుకునేటప్పుడు మనకి భగవంతుడి యొక్క ఈ రూపం గుర్తు రావాలి. మనకి ఈ రూపంలో భగవంతుడు ఉరువులను దర్శనం చేసుకోవడము అనేటువంటిది ఒక ఇది. అయితే ఈ ఉరువుల దర్శనము అనేటువంటిది దానివల్ల లాభం ఏమిటి అని అంటే, ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, సమస్త శక్తికి ఆధారభూతమైనటువంటి అంట ఈ ఉరువులు. అంటే ఈ యొక్క ఉరువుల దర్శనము అనేటువంటిది మనము దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడు గరుడు మీద కూర్చున్నటువంటి రూపం గుర్తు రావాలి మనకి. ఇక ఆ తరువాత నాభి. ఓకే, సో ఆ తరువాత నాభి, ఇందులో రెండు భాగాలని దర్శనం చేసుకునేది ఇచ్చారు మనకి 25వ శ్లోకంలో. నాభి మరియు స్తనద్వయము, ఈ రెండింటి గురించి కూడా మనకి ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఒక యోగి
ఉరువులను దర్శనం చేసుకున్న తరువాత క్రమక్రమంగా ఇంకా భగవంతుడి యొక్క పై భాగం మీదకి రావాలి. నాభి ద్వారా దర్శనం, నాభి ద్వారా ఏం జరుగుతుంది, యోగి భగవానుడి యొక్క ఉదర మధ్యపు చంద్రుని పోలినటువంటి నాభిపై ధ్యానము నిలపవలను. సమస్త విశ్వమునకు ఆధారభూతము అతని నాభి నుండియే సర్వలోకములను కూడి ఉండు పద్మము ఉత్పన్నమైన అది ఏ తొలి జీవుడకు బ్రహ్మ నివాస స్థానము. అదే రీతిన మరకత మణులను పోలియుండి వక్షస్థలమును అలంకరించుచున్నటువంటి పాల వంటి తెల్లని ముత్యాల హార కిరణములచే ధవళ వర్ణములతో గోచరించు ఆ దేవుదేవుని స్థన ద్వయమును యోగి ధ్యానింపవలను. ఓకే, యాక్చువల్ గా మనము నాభి స్థానము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక బిడ్డ తల్లికి కనెక్షన్ ఏంటి, ఒక బిడ్డకి తల్లికి మధ్య కనెక్షన్ ఏంటి అంటే బొడ్డు బాయ్ బొడ్డు బొడ్డు, బొడ్డు ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఒక ఒక బిడ్డ ఈ భౌతిక విషయంలోకి రావడానికంటే ముందు తల్లి నుంచి ఆహారాన్ని తన బొడ్డు ద్వారానే పొందుతారు. ఓకే, ఆ బొడ్డు అంటే తల్లి తల్లి యొక్క పెద్ద ప్రేగు ఆ బిడ్డకి బొడ్డు కనెక్షన్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడికి భగవంతుడికి మధ్య కనెక్షన్ ఏంటి, నాభి నుండి నాభి తామరు నుంచి వెడలినటువంటి తామరు తామరము. తామరు సో అదే భగవంతుడి యొక్క భగవంతుడికి బ్రహ్మదేవుడికి మధ్య ఉన్న కనెక్షన్, ఒక తల్లికి ఒక పుత్రుడికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది భగవంతుడికి బ్రహ్మదేవుడికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్. సో మనం ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క బొడ్డు మీద ధ్యానం చేయడం మొదలు పెడతామో మనకి భగవంతుడికి బ్రహ్మదేవుడికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ గుర్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము భగవంతుడికి సారీ బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి పుత్రుడు అని చెప్పుకున్నాం, కానీ బ్రహ్మదేవుడు యాక్చువల్ గా లక్ష్మీదేవి ఉదరం నుంచి రాలేదు, బ్రహ్మదేవుడు భగవంతుడి ఉదరం నుంచి వచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు పురుషుడా స్త్రీయా, పురుషుడే భగవంతుడు లింగం లేదు. భగవంతుడు పురుషుడు మాతాజీ, భగవంతుడు పురుషుడైనప్పుడు మరి ఒక పురుషుడు ఒక పుత్రుడికి జన్మనివ్వగలడా ఉదరం నుంచి, భగవానుడు ఏ ఏ ఏ ఆ పాత్ర ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలడు. భగవంతుడు ఏమైనా చేయగలడు. కాబట్టి భగవంతుడు తండ్రి మాత్రమే కాదు తల్లి కూడా, తల్లి కూడా తల్లి కూడా. భగవంతుడు మాత్రం ఉదరం నుంచి కూడా జన్మనివ్వగలడు ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడికి జన్మనిచ్చారో ఆ విధంగా. ఒక స్త్రీ చేయగలిగిన పని భగవంతుడు చేయగలడు, ఒక పురుషుడు చేయగలిగిన పని కూడా భగవంతుడు చేయగలడు. అదే భగవంతుడి యొక్క ప్రత్యేకత. సో ఇది మనకి భగవంతుడి యొక్క నాభిస్థానంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి మనకి భగవంతుడు నాభి ద్వారా వెలువడినటువంటి బ్రహ్మదేవుడు జ్ఞాపకం రావాలి. ఏ విధంగా బ్రహ్మదేవుడితోటి ఈ అంటే బ్రహ్మదేవుడికి భగవంతుడిని కనెక్ట్ చేసింది ఏమిటి అంటే ఈ భౌతిక విశ్వం, ఈ యొక్క కమలతూడు ఏదైతే ఉందో ఆ కమలతూడులోనే 14 లోకాలు ఉన్నాయి, కమలతూడులోనే 14 లోకాలు ఉన్నాయి. ఈ కమలతూడుని 14 లోకాలుగా విభజిస్తే పాతాళ లోకం కింద ఉంది, పైన బ్రహ్మలోకం ఉంది. అందుకని ఈ కమలతూడు బ్రహ్మలోకాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఈ 14 లోకాలు చివరి భాగంలో ఉన్నటువంటిది బ్రహ్మలోకం, అది మొత్తం కూడా పైన ఒక కమల ఆకారంలో ఉంటుంది, అక్కడ బ్రహ్మదేవుడు ఉంటారు. ఓకే, సో ఇక ఆ తరువాత యోగి ఇంకొక విషయాన్ని ధ్యానం చేస్తారు, స్థనద్వయాన్ని. స్థనద్వయము ఎలా ఉంటుందంట అంటే భగవంతుడు వేసుకున్నటువంటి ముత్యాల హారంలో ముత్యాలు మెరుస్తున్నట్లుగా మెరుస్తుంటాయంట స్థనద్వయం. సో ఆ స్థనద్వయము యాక్చువల్గా ఇక్కడ ఏమని ఇచ్చారంటే మరకత మణులను పోలియుండి వక్షస్థలమును ఆకర్ష అలంకరించి ఉన్నటువంటి పాల వంటి తెల్లని ముత్యాలహార కిరణములచే ధవళ వర్ణంతో గోచరించి దేవదేవుని యొక్క స్థనధనమును యోగి ధ్యానించవలెను. ఆ తరువాత వక్షస్థలం, ఆ తరువాత వక్షస్థలం. ఇదప యోగి మహాలక్ష్మి యొక్క ఆవాస స్థానమైనటువంటి భగవంతుని యొక్క వక్షస్థలాన్ని ధ్యానించాలి. దేవదేవుడి యొక్క వక్షస్థలము మనస్సుని దివ్య ఆనందకారకము నేత్రములకు పూర్ణ సంతుష్టిని అయి ఉన్నది. పిమ్మట యోగి అఖిల లోక వంధ్యుడగు దేవదేవుని కంఠభాగమును తన మనస్సు నందు ముద్రించుకునవలెను.
అతని వక్షస్థలముపై వేలాడు కౌస్తుభమణి సౌందర్యమును అది వృద్ధి చేయుచుండును. సో భగవంతుడి యొక్క వక్షస్థలానికి వచ్చేసాడు. మ్యూట్ చేయండి మదర్జీ సౌందర్యం. సో భగవంతుడి యొక్క వక్షస్థలాన్ని దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడి యొక్క వక్షస్థలంలో స్థానం ఎవరికి ఉందండి? లక్ష్మీదేవికి ఉంది. లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి స్మరణం కూడా జరగాలి అక్కడ. బలరామ స్వామి ప్రభుజీ మీరు దయచేసి మ్యూట్ చేయాలి ప్రభుజీ, నాయిస్ వస్తుంది. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడి యొక్క ఈ యొక్క వక్షస్థల దర్శనానికి వచ్చేసరికి యోగిలో వచ్చేటువంటి మార్పులు చూడండి. ఆ యోగిలో దివ్యమైనటువంటి ఆనందము అనేటువంటి స్టార్ట్, తన నేత్రాలకి కూడా పూర్ణ సంతుష్టి అనేటువంటిది లభిస్తుంది. మనం మామూలుగా ఒక భౌతికమైనటువంటి రూపాన్ని దర్శనం చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏది చూసినా కానీ అలజడే ఉంటుంది. అది భౌతికమైనది చూస్తే, ఎంత అందమైనది చూసినా కానీ ఆ అందమైనది పొందాలి అనేటువంటి ఒక ఆశతోటి మనకి అలజడి వస్తుంది. దాన్ని ఎలా సాధించాలి, ఎలా పొందాలి అనేటువంటి అలజడి వస్తుంది. ఓకే, కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను దర్శనం చేసుకున్నప్పుడు ఆ అలజడి పోతుంది. భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ప్రత్యేకించి మనలో ఉన్నటువంటి అలజడులన్నీ పోతాయి, ప్రశాంతంగా ఉంటాం, హాయిగా ఉంటాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కళ్ళతో చూడడం వల్ల కళ్ళకు మాత్రమే ఆనందం కాదు, కళ్ళతో చూడడం వల్ల మనసుకు కూడా ఆనందం అనేటువంటిది జరుగుతుంది. అదే ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే యోగి వక్షస్థలం మీద దర్శనం చేసుకోవడం అనేటువంటిది మొదలు పెడతాడో దివ్య ఆనందానికి కారణమవుతుంది ఆ వక్షస్థలం మీద దర్శనం అనేది. పూర్ణ సంతుష్టుడవుతాడు. ఆ తరువాత ఆ యోగి కంఠము మీదకి మార్చాలి తన యొక్క ధ్యానాన్ని. కంఠము, కంఠం ఎలా ఉంటుందంట? కంఠము కౌస్తవమణితోటి అలంకరింపబడి ఉంటుంది. కౌస్తవమణికి అందాన్ని ఇస్తుందంట ఆ కంఠము. మామూలుగా మనమందరం ఆభరణాలు ఎందుకు వేసుకుంటాము? మనమందరం ఆభరణాలు మనకి అందం కోసం వేసుకుంటాం. ఆభరణాల వల్ల మనకి అందం వస్తుంది. కానీ భగవంతుడు విషయంలో అలా కాదు. భగవంతుడు ఆభరణాలను వేసుకున్నారు అని అంటే భగవంతుడు వలన ఆభరణాలకే ఆకర్షణ వస్తుంది. ఇక్కడ కౌస్తవమణికి వచ్చేటువంటి ఆ అందము, కౌస్తవమణికి వచ్చేటువంటి కౌస్తవమణిని చూసి మనం ఆకర్షింపబడుతున్నాము అంటే అది భగవంతుడి యొక్క కంఠాభరణం కాబట్టి మాత్రమే. మనం అందరం కంఠి మాల వేసుకుంటాం కదా, మనం అందరం కంఠీ మాల వేసుకుంటాం. భక్తులు కంఠీ మాల వేసుకుంటారు, భగవంతుడు కౌస్తవమణి వేసుకుంటారు. ఓకే, సో ఇది మన మనస్సులో ముద్రింపబడాలి. ఈ రూపము వక్షస్థలం మీద వేలాడుతున్నటువంటి కౌస్తుభమ్మని సౌందర్యాన్నే వృద్ధి చేస్తుంది అని చెప్తుంది. అదే కౌస్తుభమణి భగవంతుడు వక్షస్థలం మీద కనుక వేలాడకపోతే ఆ కౌస్తుభమణికి అంత అందము ఉండదు. ఆ అందము అనేటువంటి కౌస్తుభమణికి ఉన్నటువంటి అందము అనేటువంటిది భగవంతుడి యొక్క కంఠాభరణంగా ఉండడం వల్ల వస్తుంది. ఓకే, సో ఈ విధంగా యోగి వక్షస్థలం నుంచి కంఠం వరకు రావాలి. సో ఆ తరువాత యోగి ధ్యానము ఆ బాహువుల మీదకి మారాలి. అనంతరము యోగి భగవానుడి యొక్క చతుర్భుజములపై ధ్యానమును నిలపవలెను. ప్రకృతి యొక్క వివిధ కార్యములను నియంత్రించుట దేవతల సమస్త శక్తులకు అవి ఆధారమై ఉన్నవి. విదపాతుడు మంధర పర్వతము తిరుగాడు చేయి మెరుగుపెట్టబడినటువంటి ఆభరణములను ధ్యానించవలను. అంతేకాక 1000 కొనలు కలిగినటువంటి దేదీప్యమానముగా ప్రకాశించు సుదర్శన చక్రమును మరియు దేవదేవుని కరములను కరకమలమున రాజహంస వలె గోచరించు శంఖమును కూడా యోగి తగిన రీతిగా ధారణ కావించవలను. ఇక్కడ చూడండి అసలు మనం ఏం చేస్తున్నాము. భగవంతుడి యొక్క పాద పద్మ నకములతో స్టార్ట్ చేసినటువంటి మన ధారణ భగవంతుడి యొక్క కంఠాభరణాల వరకు వచ్చింది. ఓకే, ఆ తరువాత బాహువులు అంటే చతుర్భుజాల మీద ధ్యానం చేయడం మొదలుపెట్టాలి. ఈ చతుర్భుజాలు అనేటువంటివి ధ్యానం ఎలా చేయాలి అని అంటే, మొదటగా ఇక్కడ చతుర్భుజ ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ చతుర్భుజాలకి అలంకరింపబడినటువంటి అలంకరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుస్తూ ఉంటాయండి. ఎందుకు మెరుస్తాయి అనంటే, యాక్చువల్గా భగవంతుడు ఏం చేశారంటే ఇంతకు ముందు మంద్ర పర్వతాన్ని తన వీపు మీద మోశారు.
ఎందుకు మోశారు? దేవదానవులు మందర పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రమంథనం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకటం అనేటువంటిది జరిగింది. అయితే ఆ మందర పర్వతాన్ని సముద్రంలో నిలబడట్లేదు. అప్పుడు ఏం చేశారు? భగవంతుడే కూర్మావతారంలో వెళ్ళారు. కూర్మావతారంలో వెళ్ళి భగవంతుడు దానికి బేస్గా ఉన్నారు. ఆ భగవంతుడి వీపు భాగంలో మందర పర్వతం పెట్టి చిలకటం అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు ఆ మందర పర్వతం అటు ఇటు కదులుతుంది. వీపు మీద కదిలినప్పుడు ఆ భగవంతుడి యొక్క ఆభరణాలు పాలిష్ చేయబడ్డాయి. ఓకే, భగవంతుడి యొక్క ఆభరణాలు అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు, తన బాహువుల మీద ఉన్నటువంటి ఆభరణాలు, తన మెడ మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా మెరిసే విధంగా మారిపోయాయి. ఆ ఆభరణాలు ఇప్పుడు మెరుస్తూ ఉన్నాయి భగవంతుడి యొక్క, అంటే మనం ధ్యానం చేస్తున్నటువంటి బాహువులు ధరించినటువంటి, లేకపోతే బాహువులు మన శరీరంలో భగవంతుడు ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా మెరుగు పెట్టబడ్డాయి. సో ఎలా మెరుగు పెట్టబడ్డాయో తెలుసా అండి? మందర పర్వతంతో మెరుగు పెట్టారు భగవంతుని యొక్క ఆభరణాలను మందర పర్వతం చిలికినప్పుడు. చిలికినప్పుడు. సో ఆ తర్వాత భగవంతుని యొక్క చతుర్భుజాలలో ఏముంటాయి? శంఖు, చక్రము, గద. సో వీటి మీద కూడా శంఖు చక్రము కదా. శంఖుకి, సారీ, చక్ర ముందు భగవంతుని యొక్క చక్రం. భగవంతుని యొక్క చక్రాన్ని ఏమంటారు మనం? సుదర్శన చక్రం. ఓకే, భగవంతుని యొక్క చక్రము సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రానికి, దర్శన చక్ర సుదర్శన చక్రానికి 1000 పళ్ళు ఉంటాయి, 1000 మొనలు ఉంటాయి, 1000 కొనలు ఉంటాయి. 1000 కొనల సుదర్శన చక్రాన్ని కూడా మనం దర్శించుకోవాలి. భగవంతుని యొక్క చతుర్భుజాలను దర్శనం చేసుకునేటువంటి మనము కేవలం మన దర్శనము ఆభరణాల మీదనే కాకుండా మన దర్శనము భగవంతుడి యొక్క చేతిలో అలంకరింపబడి ఉన్నటువంటి సుదర్శన చక్రం మీద కూడా వెళ్ళాలి. సుదర్శన చక్రము యొక్క వెలుగు మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఓకే, సో మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత రాజహంస వలె గోచరిస్తున్నటువంటి శంఖాన్ని దర్శనం చేస్తుంది. మనము మొదటి స్కందము 11వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు భగవంతుడి యొక్క శంఖం తోటి వర్ణన అనేటువంటిది చేశాం. శంఖం యొక్క వర్ణన చేయడం అనేటువంటిది జరిగింది. భగవంతుడి యొక్క చెయ్యి ఎలా ఉంటుందండి? భగవంతుడి యొక్క చెయ్యి అంత ఏ రంగులో ఉంటుంది? నీలిమేఘశ్యాముడు. ఏ రంగులో ఉంటాడు? బ్లూ బ్లూయిష్ బ్లాక్. ఓకే, నీలి వర్ణంలో ఉంటారు. నీలి వర్ణంలో ఉంటారు. నీలి వర్ణంలో అంటే ఏంటంటే, ఇప్పుడు నీలి వర్ణంలో ఉన్నటువంటి ఈ చేతిలో అరచేయి ఎలా ఉంటుంది? భగవంతుడి యొక్క అరచేయి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఎర్రగా ఉంటుంది. భగవంతుడి యొక్క అరచేయి ఎర్రగా ఉంటుంది ప్రభు. ఎర్రగా ఎందుకు? ఎందుకు ఎర్రగా ఉంటుంది భగవంతుడి యొక్క? శత్రువులను అందరినీ చెండాడతారు కదా. ఊరుకోండి మాత. భగవంతుడి యొక్క చెయ్యి ఎందుకు ఎర్రగా ఉంటుంది అని గోరింటాకు వేసుకుంటారు మాతాజీ. ప్రభుజీ భగవంతుడి యొక్క చేతికి గోరింటాకు వేసుకుని ఉంటారు, అందుకని భగవంతుడి యొక్క చెయ్యి ఎప్పుడు ఎర్రగా పండి ఉంటుంది. ఈ యొక్క ప్లీజ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి అని వెంటనే మ్యూట్ చేసుకుంటే ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు మాట. ఓకే, సో ఈ ఈ యొక్క నీలి వర్ణముతో ఉన్నటువంటి చేతి యొక్క అరచెయ్యి ఎర్రగా ఉంటుంది. సో ఈ ఎర్రగా ఉన్నటువంటి అరచేతిలో ఉన్నటువంటి శంఖము ఏదైతే ఉందో ఈ శంఖము తెల్లని హంసలాగా కనిపిస్తుంది. అంటే నీటి యొక్క, అంటే ఇప్పుడు మనం చూస్తే పద్మము ఎలా ఉంటుందండి? ఎర్రగా ఉంటుంది కదా పద్మం. ఈ ఎర్రగా ఉన్నటువంటి పద్మము కింద ఎలా ఉంటుంది? ఒక గ్రీన్ నీలి వర్ణంలో ఉన్నటువంటి, కలర్ అది పచ్చ నీళ్ళల్లో కలర్. ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, మనకి కాడ కనపడదు, నీళ్ళల్లో ఉంటుంది. అంటే నీళ్ళ, అంటే ఈ చేతులన్నీ కూడా నీళ్లులా తీసుకుంటే, ఈ చేతిలో ఉన్నటువంటి అరచేయి పద్మంలా తీసుకుంటే, ఆ పద్మం పైన ఉన్నటువంటి యొక్క శంఖము అనేటువంటిది మనకి ఒక హంసలాగా గోచరిస్తుంది. ఓకే, అంటే కమలాలు ఉన్నటువంటి కొలనులో ఉన్నటువంటి ఒక పరమహంస ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది భగవంతుడి యొక్క బాహువులలో ఉన్నటువంటి ఈ యొక్క శంఖము. ఓకే, ఇలా మనం దర్శనం చేసుకోవాలి భగవంతుడి యొక్క
బాహువులను దర్శనం చేసుకున్నప్పుడు. ఎప్పుడైతే యోగి ఇలా ధారణ చేస్తాడో భగవంతుడి యొక్క రూపాన్ని, ప్రతి అంగాన్ని ఇలా ధారణ చేస్తారో, అప్పుడు ఆ యోగి ధ్యానం యొక్క లక్ష్యము ఏదైతే ఉందో దాని మీద ఆకర్షితుడవుతాడు. ఓకే, ఆ తరువాత ఇంకొక ఆభరణం ఏమిటి? కౌముదకీ గద. చతుర్భుజాలలో పట్టుకో, చతుర్భుజాలతో ఇంకేం పట్టుకుంటాడండి? కౌముదకీ గదను పట్టుకుని ఉంటాడు. కదా భగవంతుడి యొక్క ప్రతి ఆభరణానికి, ప్రతి వస్తువుకి కూడా ఒక పేరు అనేటువంటిది ఉంది. సో భగవంతుడి యొక్క చక్రం ఏదైతే ఉందో అది సుదర్శన చక్రం. ఇప్పుడు ఏదైతే శంకు చెప్పుకున్నామో అదేంటిదండి? పాంచజన్యం. ఓకే, సో భగవంతుడి యొక్క శంకు పేరు పాంచజన్యం. ఇప్పుడు భగవంతుడి యొక్క గద గురించి మాట్లాడుతున్నారు. సో భగవంతుడి యొక్క గద ఏమిటి? కౌముదకీ గద. భగవానుడి యొక్క కౌముదకి నామక గదపై యోగి ధ్యానం చేయాలి. అంటే బాహువులను ధ్యానం చేసినప్పుడు ప్రత్యేకించి మనకి ఎలా ధ్యానం చేయాలి అనేటువంటి ఇక్కడ చెప్తున్నారు. సో భగవానుడి యొక్క కౌముదకి నామక గదపై యోగి ధ్యానం నిలపవలెను. దేవదేవునికి పరమ ప్రియమగు ఆ గద శత్రువులకు దానవులను సంహరించుచు వారి రక్తము చే తడిసి ఉండును. భగవానుడి మెడలోని పూమాల పైనను యోగి ధ్యానము కావించవలెను. చక్కగా ఝుంకారము కావించుచు తుమ్మెదలతో అది పరివృత్తమై ఉండును. దేవదేవుని కంఠమందలి మణిహారమును కూడా యోగి ధ్యానించవలెను. భగవసేవ యందు సతతము నెలకొనియుండు విశుద్ధ జీవుల స్వరూపముగా అది భావించబడును. భగవంతుని యొక్క కౌముదకి గదని మనం ధ్యానం చేయాలి. ఆ సమయంలో ఆ గద ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ శ్లోకంలో చూస్తే మనకి రెండు దిగ్ధామతి దిగ్ధామరాతి భటశోణిత కర్ధమేన అమలాం మధువ్రత వరూధ గిరోపహృష్టాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రెండు విషయాలు చెప్తున్నారు. భగవంతుడి యొక్క కౌముదకి గద ఎవరైతే అరాతి, అరాతి అంటే, అరాతి అని అంటే దుష్టులు, దుష్టులు ఈ యొక్క దుష్టులని నశింపచేయటం కోసం భగవంతుడు కౌముదకి గదను ఉపయోగిస్తారు. ఓకే, కౌముదకి గదను ఉపయోగించి భగవంతుడు దుష్టులను నశింపజేయడమే కాదు భక్తులని రక్షిస్తూ ఉంటారు. మనకి భగవద్గీతలో ఏం చెప్పారు ఇదే విషయాన్ని? శ్లోకం, ఒక శ్లోకం వస్తుంది, పరిత్రాణాయ సాధునాం పవిత్రాణాయ వినాశాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంస్థాపనార్థాయ స్వామి సంభవాన్ యుగే యుగే. యుగే. అంటే భగవంతుడు రక్షణ చేయడము అనేటువంటిది సాధువులను చేస్తూ దుష్టులని శిక్షిస్తూ ఉంటారు. అలా దుష్టులను శిక్షించేటువంటి క్రమంలో తను తన గదను వాడతారు. తన గదంతా కూడా ఈ దుష్టుల యొక్క రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అలాంటి గదను మనం దర్శనం చేసుకోవాలి. అలా గదని దర్శనం చేసుకున్న తరువాత భగవంతుడి యొక్క మెడలో ఉన్నటువంటి పువ్వుల యొక్క మాల మీద మన యొక్క ధ్యానం మారాలి. ఓకే, మెడలో ఉన్నటువంటి పూమాల యోగి ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడుతూ ఉంటాడో అక్కడ ఆ పూమాలల చుట్టూ కూడా ఝూంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు కనిపిస్తాయి. భగవంతుడి యొక్క మెడలో ఉన్నటువంటి పువ్వుల యొక్క మాల ఏదైతే ఉందో ఆ పువ్వుల మాల ఎంత ఫ్రెష్గా ఉంటుంది అని అంటే నిరంతరం ఫ్రెష్గా ఉంటుంది. నిరంతరం ఫ్రెష్గా ఉండి సుగంధాన్నించేటువంటి పువ్వుల మీద ఈవెన్ ఝూంకారం చేసేటువంటి తుమ్మెదలు కూడా వస్తాయి. మీరు వెళ్ళి పూల కొట్లో చూడండి, పూల కొట్లో అనేక రకాల పువ్వులు పెడతారు. ఓకే, సుగంధం వచ్చేటువంటి పువ్వుల మీద తేనెటీగలు వచ్చి వాళ్తాయి. చూసారా ఎవరైనా? వాటన్నిటిని మనం ఇలా ఇలా పక్కకు పక్కకు అని మనం పువ్వులు తీసుకోవాలి మనం. ఓకే, నేను వెళ్ళే పువ్వుల షాప్లో అయితే ఈగలన్నీ ఉంటాయి, అందులో తేనెటీగల్లా ఉంటాయి, అవన్నీ మత్తులో పడిపోయి ఉంటాయి ఆ పువ్వుల్లో. అంత స్మెల్ వస్తాయి అన్నమాట ఆ పువ్వులు. ఎస్పెషల్లీ లిల్లీ పువ్వులు తీసుకోండి, లిల్లీ ఫ్లవర్స్. లిల్లీ ఫ్లవర్స్ పూల షాప్లో అమ్ముతుంటే కూడా పూల షాప్లో కూడా తుమ్మిదలు వస్తాయి అక్కడ. ఓకే, భగవంతుడు మెడలో అలంకరింపబడినటువంటి ఈ యొక్క పూమాల ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. మన పువ్వుల్లాగా ఎప్పుడు వాడిపోదు. మనం ఏం చేస్తాము, భగవంతుడికి రోజు ఎవరు పూలు మారుస్తారు? ఈ రోజు పూలు మారిస్తే రేపటికి మళ్ళీ వాడిపోతాయి,
వాటి రోజు మార్చడం ఎందుకు అని చెప్పేసి ప్లాస్టిక్ పూలు పెట్టేస్తారు. చాలా పాపం అది. భగవంతుడికి ఏ పూలు పెట్టడం చేత కాకపోతే వదిలేయండి. సుగంధాన్ని ఇచ్చేటువంటి పువ్వుల్ని మాత్రమే అర్పించాలి భగవంతుడికి. అంతేకాని ఒక ప్లాస్టిక్ పువ్వు పెట్టేస్తే మనం రోజు రోజు మార్చాల్సిన పని ఉండదు, మన శ్రమ తగ్గుతుంది, మన పని అయిపోతుంది అని అనుకోవడం భగవంతుడి విషయంలో మనం చేసేటువంటి పెద్ద ఘోరమైనటువంటి అపరాధం. ప్రతిరోజు భగవంతుని పువ్వులతో అలంకరించాలి. ఆ పువ్వులు కూడా ఏమిటి, సువాసన ఇచ్చేటువంటి పువ్వులు. వాసన ఇవ్వనటువంటి పువ్వులని వాడకూడదు భగవంతుడి అర్చనలో. అందం కోసం వాడితే వాడుకోవచ్చు, అలంకరణ కోసం వాడితే వాడుకోవచ్చు, అర్పించడం కోసం అసలు వాడకూడదు. ఓకే, భగవంతుడి అలంకరణకి కావాలంటే ఏమైనా వాడుకోవచ్చు, కానీ భగవంతుడికి అర్పిస్తున్నటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో అవి సువాసనతోటి ఉండాలి. ఓకే, సో ఈ విధంగా ఒక యోగి కంఠాభరణాన్ని ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క మెడలో ఉన్నటువంటి ముత్యాల హారము, హారంలో ఉన్నటువంటి ఒక్కొక్క పూస ఎవరట, విశుద్ధ భక్తుడు. ఓకే, విశుద్ధ భక్తుడు ఒక్కొక్క విశుద్ధ, మామూలుగా మనం చూస్తే విశుద్ధ భక్తుడి యొక్క కీర్తి ఇక్కడ మనకు తెలుస్తుంది. స్వయంగా భగవంతుడి మెడలో ఉన్నటువంటి కంఠాభరణంలో ఉన్నటువంటి ఒక్కొక్క ముత్యం ఎవరైతే ఉంటారో, ఒక్కొక్క ముత్యం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు, భక్తులను సూచిస్తుంది అని చెప్తున్నారు. మనము యాక్చువల్గా చూస్తే మనము అజామిలుడు స్టోరీ చెప్పుకున్నాం. అజామిలుడు స్టోరీ చెప్పుకున్నప్పుడు అజామిలుడు పాపాత్ముడు అని అనుకున్నాం. అజామిలుడు పాపాత్ముడు కాబట్టి యమదూతలందరూ కూడా వచ్చేసి అజామిలుడిని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. కానీ అజామిలుడు ఒక్కసారి భగవంతుడు నామాన్ని పలకటంతో, ఆ నామాన్ని పలకడం వల్ల ఆయన్ని ఈ యమదూతలు ఏమీ చేయలేకపోయారు. యమదూతలకు డౌట్ వచ్చేసింది. యమదూతలు వెళ్ళిపోయి యమరాజు దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వే చెప్పావు పాపాలు చేసేటువంటి వాళ్ళందరినీ పట్టుకురమ్మని, మేము వెళ్ళి పాపాలు చేసే వాళ్ళందరినీ పట్టుకొస్తున్నాం నీ ఆజ్ఞ మేరకి, కానీ ఈ విష్ణుదూతలు వచ్చేసారు, విష్ణుదూతలు వచ్చేసి మమ్మల్ని అజామిలుని తీసుకురాకుండా చేసేశారు, మరి నీవు ఏ విధంగా ఉత్తమమైనటువంటి న్యాయాధికారి అవుతావు అని చెప్పేసి ఈ యొక్క యమదూతలు ప్రశ్నించినప్పుడు, అప్పుడు యమరాజు రెండు విషయాలను గుర్తుంచుకోండి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పేశారు. సో అక్కడ ఏం చెప్పారు అని అంటే, అజామిలుడు యమధూతలు యమలోకానికి వెళ్ళినప్పుడు ఎవరిని యమలోకానికి తీసుకురావచ్చు, ఎవరిని యమలోకానికి తీసుకురావడానికి వీలు లేదు అనేటువంటిది చెప్పేసి, పవిత్రమైనటువంటి భక్తులు నిరంతరము భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు, అలాంటి కీర్తించేటువంటి భక్తులని తీసుకురాకూడదు. రెండవది, భక్తుల యొక్క గొప్పతనం ఏంటో తెలుసా, భక్తుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే విశుద్ధ భక్తులతోటి కూడా కీర్తింపబడతారు. ఉదాహరణకి యుధిష్ఠిరుడు ప్రహ్లాదుని కీర్తించారు, నారదముని ధ్రువ మహారాజుని కీర్తించారు. సో ఈ విధంగా అలా భక్తులు భగవంతుడితోటి కూడా కీర్తింపబడతారు, అది భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం. అంటే భక్తులేమో సామాన్యమైనటువంటి వాళ్ళు అని మనం అనుకుంటాం, భక్తులేమి సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు స్వయంగా భగవంతుడితోటి కూడా కీర్తింపబడతారు. భగవంతుడికి అలంకారమే భక్తులు, భగవంతుడి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారంలో ఒక్కొక్క ముత్యము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశుద్ధ భక్తులు అనేటువంటి విషయం మనం అర్థం చేస్తాం, సూచిస్తుంది అని. ఓకే, అలాంటి మెడలో ఉన్నటువంటి పూమాల మీద మనము ధ్యానం చేయాలి. ఆ పూమాలలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇది అది భక్తులను చూస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా యోగి చరణ కమలాల నుంచి ధ్యానము మొదలుపెట్టి ముఖ కమలం వరకు రావాలి. ఓకే, ముఖ కమలం వరకు రావాలి. ఆ తరువాత ముఖ కమలం 29వ శ్లోకంలో మనకి ముఖ కమలం గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దర్శనాతురులకు భక్తులు ఎడ కరుణతో జగమున తన విభిన్న రూపములను ప్రదర్శించు భగవాను ముఖ కమలమును పిదప యోగి ధ్యానించవలెను. ఆ దేవదేవుని నాసిక ఉన్నతముగా ఉండును,
స్వచ్ఛముగా ఉన్నటువంటి అతని చెక్కిళ్ళు తేదీప్యమానమగు మకర కుండలములు కదలికచే ఉజ్వలమగుచుండును. ఓకే, సో భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి అవతరించి అనేక రూపాలను తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ భగవంతుడి యొక్క ముఖాన్ని దర్శనం చేసుకునేటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఒక యోగి నిరాకార బ్రహ్మంలో లీనమవ్వాలనే ఉద్దేశంతోనో, లేదు అని అంటే పరమాత్మలో లీనమైపోవాలి అనేటువంటి ఉద్దేశంలోనో ఒక రూపాన్ని ధ్యానించడం మొదలు పెడుతున్నాడు. అష్టాంగ యోగ ప్రక్రియలో ఒక రూపాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ వ్యక్తి చరణ కమలాల నుంచి ముఖ కమలం వరకు కూడా ధ్యానము మొదలుపెట్టినప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్క అంగానికి ఆకర్షితుడవుతున్నాడు. ప్రస్తుతం ముఖ కమలాన్ని దర్శనం చేసుకుంటున్నటువంటి యోగికి ఎలా కనిపిస్తుందంట ముఖ కమలము అంటే, చెవలకి వేలాడుతున్నటువంటి కర్ణకుండలాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ముఖాన్ని ముద్దు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఆ ముఖమండలాన్ని చుంబిస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే భగవంతుడు మనం దర్శనం చేసుకుంటామో మనకి ఈ యొక్క రూపము అనేటువంటిది మనకి కనిపించాలి. సో ఈ రూపానికి ఒక్కసారిగా మనం ఆకర్షితులం అయిపోయాము అనంటే అదృష్టం ఉన్నటువంటి యోగి భక్తుడిగా మారిపోతాడు. ఆ యోగి ఈ భగవంతుడి యొక్క రూపానికి సేవ చేయాలి అని అనుకుంటాడు, భక్తుడిగా మారిపోతాడు. అదృష్టం లేనటువంటి యోగి ఏమైపోతాడు, అరే నేనేంటి, నేను ఏదో లక్ష్యంగా పెట్టుకుని ఈ రూపాన్ని ధ్యానం చేస్తున్నాను, ఈ రూపం నన్ను ఇలా ఆకర్షించేస్తుంది, లేదు లేదు నేను ఇప్పుడు ఈ రూపాన్ని కాదు ధ్యానం చేయాల్సింది, మళ్ళీ నేను వెళ్ళిపోయిన నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేయాలి, లేదంటే నా లక్ష్యం మారిపోతుంది, నా లక్ష్యం ఏదో అనుకుని ఎటో వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ జ్ఞానంతో మళ్ళీ తిరిగి ఆ రూపాన్ని వదిలేసి మళ్ళీ నిరాకారం మీదకి వచ్చేస్తాడు. ఓకే, లేదంటే మళ్ళీ పరమాత్మలో లీనమైపోవాలి అనేటువంటి కోరికతోటి ఆయన రూపం మీద ఆకర్షణని కోల్పోయే విధంగా తను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అది దురదృష్టవంతుడైనటువంటి యోగి చేసేటువంటి పని, అదృష్టవంతుడైనటువంటి యోగి చేసేటువంటి పని కాదు. అదృష్టవంతుడైనటువంటి యోగి ఆ రూపానికి ఆకర్షితుడైపోయి విభిన్న రూపాలలో అవతరించినటువంటి భగవంతుడి యొక్క ఒక్కొక్క రూపానికి ఆయన ధ్యానం చేయడం మొదలు పెడతాడు. ఇతర అవతారాలలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని, తనకి ఏ రూపం మీద ఆసక్తి ఉంటే ఆ రూపాన్ని ఆయన ధ్యానం చేయవచ్చు. ఆ తరువాత ఆ ముఖమండలాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఆ ముఖమండలంలో ఉన్నటువంటి వివిధ భాగాలు, ఇక్కడ మనకి ముఖమండలంలో ఆ యోగికి నాసిక కనిపిస్తుంది. భగవంతుడి యొక్క నాసిక ఉన్నతముగా ఉంటుంది. ఓకే, అందంగా ఉంటుంది. ముఖానికి అందము ముక్కు కదండి, ఎవరి ముక్కు అయితే అందంగా ఉంటుందో వాళ్ళ ముఖము అందంగా ఉంటుంది. సో భగవంతుడి యొక్క అందానికి ఇక అవధులు అనేటువంటివి లేవు. అలాంటప్పుడు భగవంతుడి యొక్క నాసిక ఎంత అందంగా ఉండాలి. కాబట్టి అలాంటి అందమైనటువంటి నాసికను దర్శనం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత చెక్కిళ్ళని ముద్దు పెడుతున్నటువంటి భగవంతుడి యొక్క కర్ణ కుండలాలను కూడా మనం దర్శనం చేసుకోవాలి ఆ సమయంలో. ఆ తరువాత పిదప యోగి భగవానుడి యొక్క సుందరమగు ముఖమును ధ్యానించును, అది వంకరలు తిరిగినటువంటి ముంగురులతోను కమల నయనములతోను నాట్యబాడుకను బొమ్మలతోను అలంకృతమై ఉండును, ఝుంకారము చేయు తుమ్మిదలతోను మీనముల జంటతోను పరివృత్తమై ఉండు, కమలమును అది తన శోభతో పరిహసించుచుండును. భగవంతుడి యొక్క ముఖారవిందం ఎంత అందంగా ఉంటుంది అని అంటే ఇక్కడ చెప్తున్నారు, సుందరమైనటువంటి ముఖాన్ని ధ్యానించేటువంటి ఒక యోగికి కనిపించేటువంటి అందము ఏమిటి అనంటే, ఆ ముఖము ముంగురులతోటి కప్పబడి ఉంటుంది. ముంగురులు అంటే జుట్టు, జుట్టు ఓకే, ఉంగరాలు తిరిగినటువంటి జుట్టు కప్పబడి ఉంటుంది. ఉంగరాల జుట్టు ఉన్నటువంటి వాడు అందగాడు. ఓకే, ఒకప్పుడు యాక్చువల్గా వివాహం చేసుకోవాలని స్త్రీని భర్తని ఎంచుకోమంటే నచ్చాడా లేదా అంటే ఉంగరాల జుట్టు ఉన్నవాడు కావాలని అడుగుతారు కదా. ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యేగా, సో ఉంగరాల జుట్టు ఉన్నటువంటి వాళ్ళు అందంగా ఉంటారు. భగవంతుడికి ఉంగరాల జుట్టు, భగవంతుడి యొక్క ఉంగరాల జుట్టుతో కప్పబడి ఉన్నటువంటి ఈ ముఖార విందము ఎంత అందంగా ఉంటుంది అని అంటే, భగవంతుడి యొక్క ముఖం ఏ రంగులో ఉంటుందండి, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టే నీలి వర్ణంలో ఉంటుంది, నీలమేఘ వర్ణంలో. అంటే ఒక కొలను ఏ విధంగా ఉంటుందో, అంటే ఒక ఒక
తామర పుష్పాలతో ఉన్నటువంటి కొలను ఎలా ఉంటుందో ఆ కొలను నా వెనకాల ఉన్న చూడండి, తామర పుష్పాలతో ఉన్నటువంటి ఒక కొలనులో తామర పుష్పం కనిపిస్తే ఎంత అందంగా అనిపిస్తుందో అంత అందంగా అనిపిస్తుంది భగవంతుడి యొక్క ముఖారవిందాన్ని దర్శనం చేసుకున్నప్పుడు. ఇంకా ఈ ముఖారవిందంలో ఏం కనిపిస్తాయంట, నాట్యమాడేటువంటి కను బొమ్మలతోనూ అలంకృతమై ఉండును. కను బొమ్మలు యాక్చువల్గా ఇక్కడ చూస్తే కనుబొమ్మలు ఎలా ఉంటాయండి, కనుబొమ్మలు ఒక ఇలా ఉంటాయి చేంజెస్ బాణం, బాణంలా ఉంటాయి, బాణం బాణంలా విల్లు బాణంలా లా ఉంటాయి, ఉంటది ప్రభు, విల్లు ఇల్లులా విల్లు ధనస్సులా లాగా ఉంటుంది. ఓకే, విల్లు. సో భగవంతుడు ఏం చేస్తారు, భగవంతుడు తను ఈ బాణాన్ని ఉపయోగిస్తారు, కనుబొమ్మలు అనేటువంటి ఒక ధనస్సును ఉపయోగిస్తారు. మనం ఎప్పుడైతే యోగి ఈ కనుబొమ్మలను దర్శనం చేసుకుంటాడో ఏం చేస్తుంటాయి, ఈ కనుబొమ్మలు నాట్యం ఆడుతూ ఉంటాయి ఇలా ఇలా. ఓకే, ఇలా ఇలా నాట్యం ఆడేటువంటి కనుబొమ్మలు ఎలా ఉంటాయి, ఇలా ధనస్సు రూపంలో ఉంటాయి. ఈ ధనస్సును ఉపయోగించి భగవంతుడు బాణాలు వేస్తారు. ఏం బాణాలు వేస్తారు, మన్మథ బాణం మన్మథుడు, బాణాలు మన మీద వేస్తారు, భగవంతుడు కూడా ప్రేమ మన బాణం వేస్తారు బాణాల నుంచి ప్రభు. రక్షించే బాణాలు మన మీద వేస్తారు. ఏంటి ఏంటి ఆ బాణాలు, ఆ బాణాలు భగవంతుడి యొక్క చూపులు. ఓకే, భగవంతుడి యొక్క చూపులని భగవంతుడు తను బొమ్మలు అనేటువంటి ఒక ధనస్సును ఉపయోగించి మన మీద వేస్తారు. ఎప్పుడైతే ఈ చూపులని మన మీద మనల్ని ఆకర్షించేసాయో, భగవంతుడి యొక్క కళ్ళు మనల్ని ఆకర్షించేసాయో, భగవంతుడి యొక్క ఈ యొక్క కళ్ళ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క దృష్టి ఎప్పుడైతే మనల్ని ఆకర్షిస్తుందో అప్పుడు మన్మథ బాణాలు మనల్ని ఏం చేయలేవు. ఓకే, యాక్చువల్గా మనం పీడింపబడుతున్నాం మన్మథ బాణాలతోటి. మన్మథ బాణాలతోటి పీడింపబడేటువంటి వ్యక్తి, అంటే కామంతో పీడింపబడేటువంటి ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే భగవంతుని యొక్క చూపుకి ఆకర్షితుడు కావాలి, భగవంతుని యొక్క కనుబొమ్మలకి ఆకర్షితుడు కావాలి, భగవంతుని యొక్క ఈ యొక్క దృష్టి కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కిరణాలకి మనం ఆకర్షితులం. అప్పుడు మనము మనము ఈ భౌతిక కామం నుంచి రక్షింపబడతాం. ఆ తర్వాత ఈ యొక్క ముఖారవిందం ఎలా ఉంది అని అంటే, ఈ కళ్ళు ఉన్నాయి చూసారా, ఈ కళ్ళు కళ్ళు మీనద్వయం, మీనద్వయం అంటే ఏంటి, మీనము అంటే చేపలు ప్రభు, చేప చేపలు. ఓకే, చేపలు ఎలా టిక్ 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 మన నీళ్ళలో తిరుగుతూ ఉంటాయి. ఓకే, భగవంతుడి యొక్క ఈ కళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతున్నటువంటి ఈ కళ్ళు మీనద్వయంలా కనిపిస్తున్నాయి, నీళ్ళల్లో తిరిగేటువంటి మీనద్వయంలా కనిపిస్తున్నాయి. ఇక ఈ ముఖార విందము ఇంకా ఎలా ఉందంట, ఝూంకారం చేయి తుమ్మిదలతో కూడినటువంటి మీనల జంటతోనూ పరిమితం ఉండాలనేటి కమలంలా ఉందంట. ఓకే, సో ఒక కమలాన్ని దర్శనం చేసుకుంటే ఆనందము, అంటే యాక్చువల్గా ఈ భౌతిక విషయంలో అందమైనటువంటి దాన్ని మనం చెప్పాలి అని అంటే కమలంతో పోలుస్తుంది. యాక్చువల్గా అయితే భగవంతుడి యొక్క ఈ ముఖార విందం యొక్క అందాన్ని కమలాన్ని మించినటువంటి అందం, కానీ మనకి పోల్చడానికి కమలానికి మించి ఇంక ఏమీ పోలిక మనకి తెలియదు కాబట్టి మనం కమలంతో పోలుస్తాం. ఓకే, అలా కమలాలతో పోల ఎలా ఉందంటే ఝూంకారం చేయి తుమ్మిదలతో, అంటే అది కూడా ఫ్రెష్ కమలం, దాని మీద తుమ్మిదలు వాలుతూ ఉన్నాయి, అలా ఉందంట భగవంతుడి యొక్క శోభ. ఓకే, భగవంతుడి యొక్క ముఖార విందం. ఆ తరువాత తరచుగా ప్రసరించు భగవానుడి యొక్క కరుణామయ దుక్కులను యోగి పూర్ణ భక్తితో ధ్యానము కావించవలెను, అవి భక్తుల భయంకరముగు తాపత్రయములను శమింపచేయునట్టువి, ప్రేమమయ దర్హాసములను కూడియుండు అతని చూడుకులు విపుల ప్రసాద పూర్ణములు. ఇక దర్హాసము, దర్హాసము అంటే భగవంతుడి యొక్క నవ్వు, అంటే తన నోటి మీద ఉన్నటువంటి నవ్వు మనము దర్శనం చేసుకోవాలి. ఈ ఈ నవ్వు గురించి ప్రత్యేకించి ఏం చెప్తున్నారు అని అంటే, బయటికి పళ్ళు కూడా కనిపించకుండా చేసేటువంటి నవ్వు, అలాంటి నవ్వుని ఏమంటారు మందహాసం. ఓకే, పళ్ళు కూడా కనిపించవు, అలాంటి ఒక నవ్వుని గనక మనం గనక ధ్యానం చేస్తే, అలాంటి ఒక మందహాసాన్ని గనక మనం గనక ధ్యానం చేస్తే
భయంకరమైనటువంటి తాపత్రయాల నుంచి మనం శమింపబడతాము. ఓకే, అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇంతకుముందు ఆయన యొక్క చూపులు అనేటువంటి బాణాలు మనకి కనుబొమ్మలు అనేటువంటి ఒక ధనస్సును ఉపయోగించి మన మీద వేసినప్పుడు మనకున్నటువంటి కామము అనేటువంటిది పోతుంది, మనకున్నటువంటి కామము అనేటువంటిది పోతుంది. అప్పుడు ఏమవుతుంది, కామము పోయినప్పుడు మనకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి తాపత్రయాలు కూడా తొలగిపోతాయి. అంటే భౌతికమైనటువంటి కామం లేనటువంటి వ్యక్తికి భయంకరమైనటువంటి తాపత్రయం అనేటువంటిది ఉండదు. ఇలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కనుక భగవంతుడి యొక్క ముఖారవిందంలో ఉన్నటువంటి దరహాసాన్ని గనక దర్శించుకుంటే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని పొందినట్లు ఉంటుంది, కరుణను పొందినట్టు ఉంటుంది. సో భగవంతుడు కరుణామయుడు. ఓకే, ఆ కరుణను మనం పొందాలి అని అంటే ఆ భగవంతుడి యొక్క ముఖంలో ఉన్నటువంటి దరహాసాన్ని మనము ఎంజాయ్ చేయగలగాలి. ఓకే, ఆ ఆ దరహాసము మనకి ఆనందాన్ని తీసుకురాగలగాలి. అలాంటి ఆ విధంగా మనము ధ్యానం చేయాలి యోగి. ఆ తరువాత శ్రీహరి యొక్క పరమ దయాపూర్ణముకు దరహాసముపై ధ్యానము చేయవలెను. అయ్యది అతని శరణు జొచ్చినటువంటి వాళ్ళ దుఃఖ సాగరమును ఎండింపచేయను. ఏంటి దుఃఖ సాగరాన్ని ఎండింపచేయటము అని అంటే, భగవానుని విల్లు వంటి కనుబొమ్మలను కూడా యోగి ధ్యానింపవలను. మునులు శుభము కొరకు మన్మధుని మోహింపజేయటికే ఆంతరంగిక శక్తితే అవి ప్రకటిత. ఇది మనం చెప్పుకున్న వాళ్ళు. సో మన్మధుణ్ణే మోహింపచేయటం కోసం భగవంతుడి యొక్క కనుబొమ్మల మీద ధ్యానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మన దుఃఖ సాగరం ఎండిపోతుంది అంటే ఇంకా మనలో దుఃఖించడానికి అవసరమైనటువంటి ఏ కారణము మనలో ఉండదు ఇక, ఇలాంటి ఒక ముఖారవిందాన్ని దర్శనం చేసుకున్నప్పుడు. ఓకే, సో కృష్ణుడి యొక్క లీలలని మనం గనక ఈ యొక్క దర్శనానికి గనక ఆకర్షితులం అయిపోతే గోపికలు కూడా చూడండి, ఎప్పుడైతే కృష్ణుడికి ఆకర్షితులయ్యారో వాళ్ళలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కామము అనేటువంటిది నశించిపోయింది. వాళ్ళు అందుకని వాళ్ళ యొక్క కృష్ణుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి భావం మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ. ఇక మైథున సుఖము అనేటువంటిది వాళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు, ఆ కోరిక లేదు. ఓకే, అది మనోహరమైనటువంటి దరహాసం యొక్క పవర్, శక్తి. ఓకే, సో ఆ విధంగా మనము భగవంతు యొక్క రూపాన్ని ధ్యానించాలి. ప్రేమాను రాగభరితమైనటువంటి భక్తితో యోగి తన హృదయ కుహరమున విష్ణు భగవానుని చిరునవ్వుని ధ్యానించవలెను. ఇది నెక్స్ట్, దరహాసం నుంచి చిరునవ్వుకి వెళ్ళాలి. భగవంతుడి యొక్క చిరునవ్వు ధ్యానానికి వచ్చేసరికి అప్పుడు ఎలా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అని అంటే దంతాలు కనిపిస్తాయి. ఓకే, దంతాలు కొంచెం కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అత్యంత మోహకారకము ఆ చిరునవ్వును సులభముగా ధ్యానమునందు నిలపవచ్చును. భగవానుడు దరహాసము చేయినప్పుడు మల్ల మొగ్గలను పోలినటువంటి అతని చిన్న దంతములను గాంచవచ్చును. అధరములచే తేజములచే అవి ఎర్రనై ఉండును. వానికే తన మనస్సును అంకితము చేసినటువంటి యోగి ఇక దేనిని చూడగోరడు. అర్థమైందా, దేంతో మొదలుపెట్టినటువంటి యోగి దేని దగ్గర ఎండిపోయాడు. సో ఒక యోగి కూడా భగవంతుడి యొక్క ప్రతి అంగాన్ని దర్శనం చేస్తూ భగవంతుడి యొక్క చిరునవ్వు మీద ధ్యానం చేసే స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడి యొక్క చిరునవ్వులో ఉన్నటువంటి దంతాలు ఎలా కనిపిస్తాయట, మల్లె మొగ్గల్లా కనిపిస్తాయి. మల్లె మొగ్గలు ఎలా ఉంటాయండి, ప్రతిరూపంగా ఉంటాయి. మల్లె మొగ్గల మీద ఎర్రగా షేడ్ పడింది అనుకోండి, ఎలా ఉంటాయి అప్పుడు, ఇంకా అందంగా ఉంటాయి. ఓకే, దంతాలు అలా కనిపిస్తున్నాయి ఎందుకు, విష్ణువు వేసుకున్నటువంటి విష్ణు భగవానుడి యొక్క పెదాలు, కృష్ణుడి యొక్క పెదాలు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాడు కృష్ణుడు కానీ పెదాలు ఎలా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. మనకి నల్లగా ఉన్నటువంటి మనిషికి పెదాలు కూడా నల్లగా ఉంటాయి, కానీ భగవంతుడు నల్లగా ఉన్నా కానీ ఆయన పెదాలు మాత్రం ఎర్రగా ఉంటాయి, దొండ పండులాగా. ఓకే, అలా ఎర్రగా ఉన్నటువంటి పెదాల యొక్క షేడు మల్లె మొగ్గల లాంటి దంతాల మీద పడుతున్నప్పుడు మనం దర్శనం కనుక చేసుకుంటే, చిరునవ్వు చేస్తున్నప్పుడు దర్శనం చేసుకుంటే ఇక ఆ యోగి ఆ రూపానికి ఆకర్షింపబడకుండా ఉండలేడు. ఓకే, ఆ యోగి ఆ రూపంలోకి ఆకర్షింపబడతాడు, ఇక ఆ రూపాన్ని తప్ప వేరే ఏది చూడడానికి ఇష్టపడడు. అంటే ఏమవుతుంది, అష్టాంగ యోగం ద్వారా యోగి భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితుడైపోయి
శుద్ధ భక్తుడుగా మారేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక్కడ శుద్ధ భక్తుడుగా మారేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి ఒక యోగి అదృష్టవంతుడు. అలా అదృష్టం లేనటువంటి యోగి ఇంత మెడిటేషన్ చేసిన తర్వాత కూడా, ఇంత ధ్యానం చేసిన తర్వాత కూడా అదృష్టం లేనటువంటి యోగి దురదృష్టవంతుడు తిరిగి మళ్ళీ నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేయడానికి వెళ్ళిపోతాడు? లేదు అని అంటే ధ్యాన లక్ష్యాన్ని భగవంతుడి మీద ప్రేమగా మార్చుకోకుండా ధ్యాన లక్ష్యాన్ని తిరిగి ముక్తిగా మార్చుకుంటాడు. ఓకే, అలాంటి ముక్తి కోసం మళ్ళీ తిరిగి భ్రష్టు పట్టిపోతాడు. అది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక యోగి ఈ విధంగా తన ధ్యాన లక్ష్యంని ధ్యానం చేయబోతున్నటువంటి దాన్ని ధారణ చేసుకుంటూ ఏ విధంగా అయితే ధ్యానం చేస్తూ ఉంటాడో, ఆ ధ్యానం చేసినటువంటి యోగి ఏమైపోతాడు అనేటువంటిది రాబోయేటువంటి 4-3 శ్లోకాల్లో మనకి ఇక్కడ వివరింపబడుతుంది. ఈ పద్ధతిని అనుసరించుచు యోగి క్రమంగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమకు వృద్ధి కావించుకును. విశుద్ధ ప్రేమను పొందినటువంటి యోగి ఎవరన్నట్లు? భక్తి యోగి. భక్తి యోగి. భక్తి యోగి. అందుకని ఈ అధ్యాయము భక్తి మిశ్రిత యోగము అని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లోనే. అంటే ఈ యోగం చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? భక్తి కృష్ణుడి మీద వస్తుంది, ప్రేమ వస్తుంది. ప్రేమ వస్తుంది, భక్తి పెరుగుతుంది. ఓకే, అందుకనే ఇప్పుడు ఏదైతే ఈ శ్లోకంలో చెప్పబడేటువంటి యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులైనటువంటి యోగులు. ఎందుకంటే భగవంతుడికి ఆకర్షితులయ్యారు. ఈ పద్ధతిని అనుసరించు యోగి క్రమంగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకును. భక్తి పురోగమించినప్పుడు ప్రమోదముతో అతనికి రోమాంచమగును. ఉత్కంఠతతో కలిగినటువంటి అశ్రుధారతో అతడు నిరంతరము తడిసిపోవును. గాలమునకు చేపలు ఆకర్షించినట్లు భగవానుని ఆకర్షించుటకు అతను ఉపయోగించినటువంటి మనస్సు కూడా క్రమముగా భౌతిక కర్మ నుండి విరమించింది. ఓకే, ఇది ఆ యోగికి కలిగేటువంటి లాభం, అష్టాంగ యోగికి కలిగేటువంటి లాభం. భక్తిలో పురోగమించవచ్చు అని చెప్తున్నారు, అవకాశం ఇచ్చారు. అంటే భగవంతుడు ఒక అష్టాంగ యోగికి కూడా అవకాశాలు ఇస్తున్నారు, కానీ అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నటువంటి వాడు అదృష్టవంతుడు, అవకాశాన్ని ఉపయోగించుకోలేనటువంటి వాడు దురదృష్టవంతుడు. ఓకే, సో ఇలాంటి యోగి ఎప్పుడైతే ఆ రూపానికి ఆకర్షితులవుతాడో, ముఖారవిందానికి ఆకర్షితులవుతాడో, అప్పుడు సాత్విక వికారాలు మొదలవుతాయి. ఆ వ్యక్తిలో సాత్విక వికారాలు మొదలవుతాయి. ఎలా ఉంటాయి సాత్విక వికారాలు? రోమాంచమైపోతుంది ఆయనకి, కంట నుంచి అశ్రుధారలు వస్తూ ఉంటాయి. ఓకే, ప్రేమ ఉప్పొంగిపోతుంది, భగవంతుణ్ణి ఆకర్షించేసి తన మనస్సు కూడా భగవంతుడి యొక్క రూపం మీద ఆకర్షణని పొందుతుంది. అప్పటి వరకు ఆ మనస్సులో అనేక యాజిటేషన్స్, అది కావాలి, ఇది కావాలి, అది చూడాలి, ఇది చూడాలి, అది పొందాలి, ఇది పొందాలి అనేటువంటి భావనలో ఉన్నటువంటి ఆ వ్యక్తి సమాధి స్థితికి వెళ్తాడు. ఓకే, ఆ వ్యక్తి ధారణ చేసినటువంటి రూపాన్ని ధ్యానిస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. సాత్విక వికారాలు సమాధి స్థితి కంటే ముందు ఆ వ్యక్తికి సాత్విక వికారాలు వస్తాయి, రోమాంచమైపోతాడు. అష్ట సాత్విక వికారాలు వచ్చేస్తాయి. ఓకే, ఆ తర్వాత మనస్సు ఆ విధంగా సమస్త భౌతిక కల్మషాల నుండి పూర్తిగా విడివడి నిర్విషయమైనప్పుడు దీప జ్వాల వలె అగును. ఆ సమయమున మనస్సు గుణ ప్రవాహం నుండి విడివడినటువంటి కారణమున వాస్తవముగా భగవానుడితో ముడిపడి అతనితో ఏకము అనే అనుభూతిని కలుగగలదు. గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా పోతుంది ఆ యోగికి. గుణ ప్రభావం నుంచి బయటపడిపోయాడు అంటే గుణాతీతమైపోయాడు. గుణాతీతమైనటువంటి యోగి ఇక ఎక్కడ చూసినా ఏమి చూసినా కానీ భగవంతుడే. ఒక భక్తి యోగి లాగా, ఒక భక్తి యోగికి భగవంతుణ్ణి ఎక్కడైనా దర్శనం చేసుకోగలుగుతాడు. మనకు అందుకనే భగవద్గీత విభూతులలో భగవంతుని యొక్క విభూతులు చెప్పినప్పుడు మనం తాగేటువంటి నీళ్ళలో కూడా భగవంతుణ్ణి ఆస్వాదిస్తాము, భగవంతుణ్ణి చూస్తాము. ఈ రుచి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడిచ్చాడు. చంద్రుడి నుంచి వస్తున్నటువంటి వెన్నెల భగవంతుడు ఇస్తున్నాడు. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి వెలుగు భగవంతుడు ఇస్తున్నాడు. ప్రకృతిలో ఉన్నటువంటి అందం భగవంతుడు ఇస్తున్నాడు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్ భగవంతుడు ఇస్తున్నాడు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము భగవంతుడు ఇస్తున్నాడు అని ప్రతి దాంట్లోనూ మనం భగవంతుడిని ఎలా అయితే చూస్తామో
ఇప్పుడు యోగి అక్కడికి చేరుకుంటాడు, ఆ స్థాయికి చేరుకుంటాడు. ఇలా ధ్యానం చేసినటువంటి ఒక యోగి ఆ స్థాయికి చేరుకొని ఎక్కడ చూసినా ఏమి చూసినా భగవంతుణ్ణి అనుభూతం చేసుకుంటాడు. ఆ రూపము తప్ప ఇంకా ఆయనకి ఏమి కనపడదు. అంటే ఉత్తమాధికారి భక్తుడిగా మారిపోతాడు, ఉత్తమాధికారి భక్తుడిగా మారిపోతాడు. ఓకే, సో గుణ ప్రభావము అనేటువంటిది ఆ యోగిలో ఇక ఉండదు. మనస్సు శుద్ధి పడిపోయింది, శరీరము శుద్ధి పడిపోయింది, ఇంద్రియాలు శుద్ధి పడిపోయాయి, ఇక అంతఃకరణ కూడా శుద్ధి పడిపోయింది. అంటే అహంకారం శుద్ధి పడిపోయింది, బుద్ధి శుద్ధి పడిపోయింది, మనస్సు శుద్ధి పడిపోయింది. ఇంకా అలాంటి యోగికి సూక్ష్మ ఇంద్రియము స్థూల ఇంద్రియములు శుద్ధి పడిపోయాయి. అలాంటి శుద్ధి పడిపోయినటువంటి యోగి ఇక భౌతిక కల్మషాలు అనేటువంటివి ఉండవిగా. భౌతిక కల్మష రహితుడు అయినటువంటి యోగి గుణాతీతుడు, ఇక్కడ గుణాతీతుడుగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా మనస్సు అత్యున్నతముగు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని సమస్త కర్మ ఫలముల నుండి విడివడి సుఖ దుఃఖ భావనకు అతీతముగా తన నిజ మహిమయందు స్థితుడగును. ఆ సమయమున యోగి తనకు భగవానుడితో గల సంబంధపు సత్యమును అనుభూతమనర్చుకు తన యందు ఆరోపించుకునేటటువంటి సుఖ దుఃఖములు మరియు వాటి అంత ప్రక్రియలు నిజమునకు తమోగుణములు తమోగుణ ఫలములకు మిథ్యాహంకారము కారణమునే కలుగుతున్నవని అతను తెలుసుకోగలను. ఆయన చేతనంలో వస్తున్నటువంటి మార్పులు చూడండి. ఓకే, సుఖాలు దుఃఖాలు అనేటువంటివి తమోగుణ ప్రభావంలో మనకు కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. సమస్తము భగవానుడే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాడు. నేను కూడా ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. నేను ఈ భౌతిక అస్తిత్వాన్ని కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. భగవంతుడి యొక్క అంశ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. స్వరూప సిద్ధిని పొందినట్లు అనమాట యోగి. స్వరూప సిద్ధి అంటే తన యొక్క నిజస్థితిని తెలుసుకున్నాడు. నిజస్థితి తెలుసుకోవడం అంటే ఏంటి? ఈ భౌతిక శరీరానికి సంబంధించిన భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఏ సుఖ దుఃఖానికి కూడా నేను అతీతమైనటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. సుఖ దుఃఖాలు అనేటువంటివి కేవలం శరీరానికి మాత్రమే, సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆత్మకి కాదు. అంటే నేను భగవంతుడి యొక్క అంశని, నేను ఈ శరీరం కాదు అని తెలుసుకోవడమే స్వరూప సిద్ధి. అంటే ఒక యోగి ఎప్పుడైతే ఈ విధంగా మెడిటేషన్ చేసి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణు అణువులోనూ భగవంతుడినే దర్శనం చేసుకోగలిగినటువంటి ఒక యోగి తనను తాను భగవంతుడి యొక్క అంశగా భావిస్తాడు. తనను తాను భగవంతుడి యొక్క అంశగా ఆధ్యాత్మికంగా భావిస్తాడు. తను భౌతికం ఏమాత్రం కాదు అని అనుకుంటాడు. అప్పుడు తన శరీర స్థాయి నుంచి తన ఆత్మస్థాయిలోకి మారిపోతాడు. సో ఆ విధంగా భగవంతుడితో జత కూడాలి అని అనుకుంటాడు. ఎందుకంటే అంశ మూలాన్ని చేరుకోవాలి. ఒక నిప్పు రవ్వ నిప్పు నుంచి వేరు పడిపోయినప్పుడు దానికి అస్తిత్వం ఉండదు. నిప్పులో ఉన్నంత వరకు ఎర్రగానే ఉంటుంది, కాలుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రవ్వ నిప్పు నుంచి బయటపడిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? క్షణంలో బూడిదైపోతుంది, క్షణంలో బూడిదైపోతుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. నిప్పు రవ్వ అంటే ఏంటి? అంశ. నిప్పు ఏంటి? మూలం. మూలం నుంచి విడిపోయినటువంటి నిప్పు రవ్వ ఏ విధంగా అయితే అస్తిత్వాన్ని కోల్పోయి బూడిదగా మారిపోతుందో, మనము కూడా భగవంతుడి నుంచి విడిపోయి ఎప్పుడైతే మనము అన్యంగా సుఖాన్ని కోరుకోవాలి, దుఃఖాలని కోరుకోవాలి, ఆనందాన్ని కోరుకోవాలి అని మనం అనుకుంటామో, అప్పుడు మనం కూడా మన అస్తిత్వాన్ని కోల్పోయి ఒక బూడిదతో సమానమైపోతుంది. ఆధ్యాత్మిక స్థితి కాదు అది. ఒక యోగి ఎప్పుడైతే అష్టాంగ యోగ ప్రక్రియలో ఇప్పుడు చేసిన విధంగా ధారణ చేసి అంగ దర్శనం చేసుకున్నాడో, అప్పుడు ఆ యోగి తన యొక్క స్వరూప సిద్ధిని పొందేశాడు. భగవంతుడి యొక్క అంశగా తనను తాను భావించడం మొదలు పెట్టేశాడు. భగవంతుడి యొక్క అంశగా మొదలు పెట్టినటువంటి వ్యక్తి అంతటితోటి పరిపూర్ణత వచ్చేయదు. ఈ అంశ యొక్క లక్ష్యము మూలాన్ని సేవించడం. భక్తి యోగి అది ఆల్రెడీ చేసేస్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే మూలాన్ని సేవించలేదో అప్పుడు అంశగా తెలుసుకున్నంత మాత్రాన ఆ అంశకి యొక్క లక్ష్యాన్ని చేరుకున్నట్లు అవ్వదు. కాబట్టి ఇక్కడ యోగి స్వరూప సిద్ధిని అయితే పొందేశాడు. మధిరాపాన మత్తుడైన వాడు తన ఒంటిపై వస్త్రం ఉన్నదో లేదో తెలుసుకోలేని చందమున పూర్ణుడకు ఆత్మదర్శి స్వరూప సిద్ధిని పడిచిన కారణమున దేహమున ఏ విధంగా ఆచరించుచున్నది పనిచేయుచున్నది అనే విషయమనే ఎరిగి ఉండడు. ఎప్పుడైతే
మధురాపానం చేసేసినటువంటి బాగా తాగినటువంటి వ్యక్తి ఒంటి మీద స్పృహ ఉండదు. ఎక్కడ పడ్డాను అనేటువంటి విషయం తెలియదు, ఎక్కడ లేచాను అనేటువంటి విషయం తెలియదు, ఒంటి మీద బట్టలు ఉన్నాయా తెలియదు, లేవా తెలియదు, మన శరీరం ఎలా పనిచేస్తుందో తెలియదు, ఎలా నడుస్తున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అలాంటి ఒక ట్రాన్స్ స్థితిలోకి వెళ్ళిపోతాడు ఒక యోగి. అష్ట సాత్విక వికారాలను పొంది స్వరూప సిద్ధిని పొందినటువంటి ఒక యోగి, ఇది సన్యాస స్థితి. సారీ, సన్యాస స్థితి, సమాధి స్థితి. ఓకే, సమాధి స్థితి అంటే అంటే ఇక నిరంతరము అతనికి తన అస్తిత్వము భగవంతుడితో సంబంధంలోనే కనిపిస్తుంది. భగవంతుడి సంబంధం లేకుండా తన అస్తిత్వం లేదు అనుకుంటున్నాడు, ఇది స్వరూప స్థితి. ఓకే, ఎప్పుడైతే ఇలాంటి స్థితికి వెళ్ళాడో ఇక శరీర అవసరాల గురించి పట్టించుకోవడం మానేస్తాడు. శరీరం ఎలా పనిచేస్తుంది అనేది అంత సంబంధం లేదు. శరీరం మీద బట్టలు ఉన్నాయా లేదా కూడా పట్టించుకో, తన్మయత్వంలో భగవంతుణ్ణి స్మరిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఓకే, ఇది ఒక యోగి పొందేటువంటి చివరి స్టేజ్. ఓకే, అట్టి ముక్తుడు యోగి అంటే భౌతిక విషయాల నుంచి ముక్తుడైపోవడం. ఒక యోగి ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే భౌతిక విషయాల పట్ల ముక్తుడైపోయాడు. అలా ముక్తుడైనటువంటి యోగి యొక్క దేహపు అంటే ఇంద్రియములతో సహా బాధ్యతను దేవదేవుడే వహించును. ఇక ఆయన శరీర పోషణ ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన శరీర అవసరాలు ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ స్థితిలోకి వెళ్తాడో ఒక యోగి, ఇక భగవంతుడే చూసుకుంటాడు ఆయన యోగక్షేమాలు. విదితముగు కర్మలు పూర్తి అగునంత వరకు ఆ దేహము పనిచేయను, స్వరూప సిద్ధిని పడిసి ఆ విధముగా యోగపు అత్యున్నత పూర్ణత్వ స్థితి యొక్క సమాధి అందు నెలకొనినందున ముక్తాత్ముడు ముక్తాత్ముడు దేహమునకు సంబంధించినవు అని తనవిగా భావింపడు. ఆ విధముగా దేహ పరమగు కర్మలను అతడు స్వప్నములందరి కర్మలుగా కలుచును. అలాంటి యోగి కూడా ఏవో ఒక కర్మలు చేస్తూ ఉన్నాడు అని అంటే దానికి కారణము ఆ శరీరంతో చేయాల్సినటువంటి కర్మలు మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి ఆ కర్మలు మిగిలిపోయినవి అయిపోయేంత వరకు ఆ యోగి ఆ శరీరాన్ని పట్టుకుని అలానే ఉంటాడు. అది భగవంతుడు అలానే ఉంచుతారు, ఉంచి ఆ యోగిని ఆ శరీరం నుంచి ఎప్పుడు వేరు చేస్తారు అని అంటే ఇక ఆ శరీరంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఆ యోగి పరిపూర్ణతను సాధించాడు అన్నప్పుడు ఆ శరీరం నుంచి ముక్తుణ్ణి చేసేస్తాడు యోగి. అయినా ఆ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉంటారు, ఆ శరీరంలో ఉన్నప్పుడు కూడా భౌతికంగా ఉంటారు. వైకుంఠ లోకంలో ఉన్నటువంటి ఒక జీవుడు ఎలా ఉంటారో ఆ స్థితిలోనే ఉంటాడు ఒక యోగి. ఎప్పుడు శరీరంతో ఉండి కూడా శరీర సంబంధంలో లేకుండా, శరీరంతో ఉండి కూడా ఆత్మ సంబంధం కూడా అంతే కదా ప్రభుజీ, వేణు మహారాజ్ కొడుకు కూడా అలాగే. స్వాగతం. ఓకే, సో కుటుంబము విత్తము ఎడగల గాఢ గాఢానుక అనురాగ కారణమున మనుషుడు పుత్ర విత్తాదులు తానే అయినట్లు భావించవు, దేహముపై గల అనురాగముచే అతడు దానిని తనదిగా కలచు. కానీ నిజమునకు కుటుంబము ధనము అనునవి తనకు అన్యమైనవి అని మనుషుడు తెలుసుకున్నట్లుగా ముక్తాత్ముడు తాను మరియు బలరామ స్వామి ప్రభు చేయాలి. ముక్తాత్ముడు తాను మరియు తన దేహము కాదు అని ఎరుగగలుగును. ఓకే, సో ఈ విధంగా నేను ఈ దేహము కాదు అనేటువంటి స్థాయి వరకు ఆయన వెళ్ళిపోతాడు. మనం ఏమనుకుంటున్నాము, మన కుటుంబము మన ధనము ఏదైతే ఉందో ఇంతకు అన్యమైనటువంటి దాన్ని మనతోటి మనం చూడం, మన శరీరం మన శరీరానికి సంబంధించినటువంటివి ఏదైతే ఉన్నాయో అవే మనకు ఆనందాన్ని ఇస్తాయి, అవే మనకి సుఖాన్ని ఇస్తాయి, అవే అంతిమ లక్ష్యంగా మన కర్మలన్నీ చేస్తాం. ఇక ఆ స్థాయిలో ఉండడు యోగి. ఇక యోగికి ఆ స్థాయిలో ఉన్నటువంటి యోగికి ఇక భౌతిక కర్మలు ఉండవు, ఆ స్థాయిలో ఉన్నటువంటి యోగికి బంధాలు ఉండవు, ఆ స్థాయిలో ఉన్నటువంటి యోగికి ఇక శరీరానికి సంబంధించి ఏ పని మిగిలి లేదు. అప్పుడు ఇంకా యోగికి ఆ శరీరం అవసరం లేదు, అప్పుడు యోగి ముక్తుడైపోతాడు. ఓకే, సో ప్రజ్వరించున్నటువంటి అగ్ని ఇతరములకు జ్వాలలకు నిప్పు రవ్వలకు ధూమమునకు భిన్నమైనటువంటిది, ఒకే కాష్టం నుండి ఉద్భవించినటువంటి కారణమున అవి సన్నిహిత సంబంధమును కలిగి ఉండు, కానీ అగ్ని వాటికి భిన్నముగా ఉండును. ఈ విషయాన్ని తెలుసుకుంటాడు యోగి. నేను ఈ భౌతిక విశ్వంలో ఉన్నాను, నేను ఈ భౌతిక శరీరాన్ని ధరించి ఉన్నాను, కానీ నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు. ఏ విధంగా అయితే
అగ్ని వల్ల పొగ వస్తుంది, అగ్ని వల్ల నిప్పి వస్తుంది, అగ్ని వల్ల వేడి వస్తుంది, కానీ అగ్ని వేడి కాదు, అగ్ని పొగ కాదు. అగ్ని వేరు, అగ్ని వల్ల కలిగేటువంటి వేడి వేరు, వేడి అగ్ని వేరు, వల్ల పొగ కలిగేటువంటి వేరు. పొగ వేరు. ఎప్పుడైతే ఈ మూడింటి మధ్య తేడాన్ని తెలుసుకుంటుందో అప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో నిలబడాలి. నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఈ శరీర సంబంధమైనటువంటి బంధాలు కావు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనము భగవంతుడు యొక్క అంశగా మనము స్వరూప సిద్ధిని పొందినట్లు అవుతుంది. ఓకే, కొన్ని మాయావాద సిద్ధాంతాలు ఏం చెప్తాయి అంటే మనము శరీరం కాదని చెప్తారు, మనము శరీర సంబంధంలో లేమో అని చెప్తారు, కానీ మనము భగవంతులము అని చెప్తారు. మనము ఆధ్యాత్మికం అని చెప్పినంత వరకు ఓకే, కానీ నేనే భగవానుణ్ణి అని చెప్పుకుంటే మనం అంశ మాత్రమే. అందుకని అగ్ని వేరు, అగ్ని రవ్వ వేరు, నిప్పు రవ్వ వేరు. నిప్పు రవ్వకి ఆ నిప్పుతో కలిసి ఉన్నప్పుడే అస్తిత్వం. అందుకనే మనము భగవంతుడితో ఏకము అని అనుకుంటాం. భగవంతుడితో ఏకము అనుకోవడం అంటే ఇక్కడ గుణరీత్యా, నిప్పు రవ్వకి నిప్పుకి ఉన్నటువంటి గుణరీత్యా ఏకత్వం. అంతేకాని నిప్పు రవ్వ నేనే నిప్పుని అనుకుంటే బూడిదైపోతుంది. ఓకే, సో అలా అనమాట. కాబట్టి ఆ జ్ఞానం నుంచి బయటపడిపోతాడు, స్వరూప సిద్ధిని పొందుతాడు. ఓకే, పరబ్రహ్మముగా తెలియబడు భగవానుడే ద్రష్టయ్యి ఉన్నాడు. ఇంద్రియములు పంచభూతములు చైతన్యము అనునవి కూడి ఉన్నటువంటి జీవునికి అతడు భిన్నుడు. అంటే నేను ఈ శరీరం కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఇంద్రియ సుఖాలకి నాకు సంబంధం లేదు, శరీర సుఖాలకి నాకు సంబంధం లేదు. పరబ్రహ్మంగా తెలియబడినటువంటి భగవానుడే ఎవరైతే ఉన్నారో ఆయన నా లక్ష్యం, ఆయనకి నేను అంశని. అలాంటి నేను ఇలాంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కలిసిపోవడం వల్ల నన్ను నేను గుర్తించుకోలేకపోతున్నాను. నన్ను నేను పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫులింగము అనేటువంటి విషయాన్ని మర్చిపోయాను, నేను భౌతికంగా గుర్తింపబడుతున్నాను అని తెలుసుకోవాలి. ఓకే, యోగికి ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది వస్తుంది. సర్వభూతములు పరమాత్మని వివిధ శక్తులే కనుక యోగి అన్నింటి యందును ఒకే ఆత్మను గాంచు. ఆ రీతిన అతడు జీవులందరినీ భేదభావం లేకుండా చూడవలను. అది ఏ పరమాత్మానుభూతి, ఆత్మానుభూతి పొందినటువంటి ఒక యోగి పరమాత్మానుభూతికి వస్తున్నాడు ఇప్పుడు. ఓకే, అంటే ఆత్మానుభూతి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు నేనే పరమాత్మ అనుకోకూడదు. ఆత్మానుభూతి పొందినటువంటి యోగి పరమాత్మానుభూతి వరకు రావాలి. ఏమనిపిస్తుంది అప్పుడు? అప్పుడు పరమాత్మానుభూతి పొందినటువంటి వానికి అప్పుడు తెలుస్తుంది, నేను ఒక జీవుని, నాలాంటి జీవులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, నేను శరీరాన్ని ధరించినట్లే ఇతర జీవులు కూడా తమ శరీరాలను ధరించి ఉన్నారు, కానీ ఈ జీవులందరూ భగవంతుడి యొక్క అంశలు, భగవంతుడు పరమాత్మ రూపంలో విస్తరించి వీళ్ళందరికీ తోడుగా ఉన్నారు. అందుకని ఎక్కడ చూసినా ఎవరిని చూసినా పరమాత్మానుభూతి కలగాలి మనం. ఒక కుక్కను చూసినా, ఒక పందిని చూసినా, ఒక ఏనుగును చూసినా, ఒక పిల్లిని చూసినా, ఒక మనిషిని చూసినా కానీ ఆ మనిషి పరమాత్ముడు యొక్క ఆలయముగా చూడగలగాలి. ఒక శరీరము అనేటువంటిది భగవంతుడు నివసించేటువంటి ఒక ఆలయము అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకి ఈర్ష్యాద్వేషాలు ఉండవు. అప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తాం. ఎందుకు? పరమాత్మ నిలయమైనటువంటి శరీరంలో మనం ఏమైనా తిట్టినా, మనం ఏమైనా అన్నా కానీ భగవంతుడికి అపరాధం చేసినటువంటి వాళ్ళుగా వాళ్ళు భావిస్తారు. ఓకే, సో ఆ విధంగా ప్రతి వ్యక్తిని ప్రేమించేటువంటి స్థితికి, ప్రతి వ్యక్తిలోనూ ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని దర్శించగలిగేటువంటి స్థితికి, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి పరమాత్మని దర్శించేటువంటి స్థితికి యోగి పరమాత్మానుభూతిని పొందుతాడు. అంటే ఆత్మ జ్ఞానం ఉంటే సరిపోదు, నెక్స్ట్ స్టేజ్ పరమాత్మ జ్ఞానం. ఇది చాలా ఇంపార్టెంట్. యోగి అక్కడ ఆగిపోకూడదు, పరమాత్మ యొక్క రూపానికి ఆకర్షితురవ్వాలి. ఆ తర్వాత భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితులై ఆ స్థాయిని దాటి భక్తిలోకి వెళ్ళిపోతే ప్రేమలోకి వెళ్ళిపోతాడు. అగ్ని వివిధ రూపములు గల కాష్టములయందు ప్రదర్శితమైనట్లుగా గుణ వైషమ్యము వలన విశుద్ధ ఆత్మ వివిధ దేహములయందు వ్యక్తమవుతున్నాడు. మనకు అర్థమైపోతుంది, క్లియర్ నాలెడ్జ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే మనం అనుకుంటాము, మనం వెలిగిస్తేనే అగ్ని పుడుతుంది అనుకుంటాం. అగ్ని పుట్టాలి అంటే ఒక చెక్క కావాలి, ఒక చెక్క
చెక్కను వెలిగిస్తే, ఆ చెక్కను రగిలిస్తే ఆ అగ్ని అనేటువంటిది వస్తుంది. ఆ చెక్క ఏమనుకుంటుంది, నేను లేకపోతే అగ్ని లేదు అనుకుంటే చెక్క మూర్ఖత్వం కదా, చెక్క మూర్ఖత్వం. ఆ చెక్క కాకపోతే ఇంకో చెక్క ఉంటుంది వెలిగించడానికి, అగ్ని రావడానికి, అగ్నిని వెలిగించడానికి. అందుకని అగ్ని అనేటువంటిది ఉంది. ఆ అగ్నిని వెలిగించడానికి మాధ్యమం అనేటువంటిది ఏమిటి అంటే ఏదో ఒక చెక్క. ఆ చెక్క నేనే మూలము, నేను లేకపోతే అగ్ని లేదు అని అనుకుంటే ఎంత మూర్ఖత్వమో. అలా ఒక ఆత్మ ఈ శరీరానికి భిన్నమైనటువంటిది, ఈ శరీరము నేను, ఈ శరీరం లేకపోతే ఈ జీవుడు లేడు, ఈ శరీరం లేకపోతే ఈ సుఖం లేదు, ఈ శరీరం లేకపోతే ఈ సంతోషం లేదు అనుకునేటువంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే అది తప్పు. ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం దొరుకుతుంది ఈ ఆత్మకి. ఓకే, ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం దొరుకుతుంది. ఈ శరీరం అనేటువంటిది తాత్కాలికం, ఈ శరీరం అనేటువంటిది ఒక నశించిపోయేటువంటి ఒక భౌతికమైనటువంటి పదార్థం. ఓకే, అలాంటి ఈ భౌతికమైనటువంటి పదార్థంతో గుర్తింపబడేటువంటి మనము ఇక మనకి మించిన వాడు లేడు అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అందుకని ఆ స్థాయి నుంచి దాటిపోయి గుణ వైషమ్యం వలన విశుద్ధ ఆత్మగా అతను తను తను తాను గుర్తుంచుకోగలుగుతాడు, గుర్తు తెచ్చుకోగలుగుతాడు. ఆ విధంగా యోగి తన భౌతిక జగత్తునకు కారణమైనదియో, తత్కారణమునకు అవగాహన దుర్లభమైనదియో, అగు మాయ యొక్క దుస్తరముకు ప్రభావమును జయించి స్వరూపమునందు స్థితుడవును. ఓకే, ఇది అష్టాంగ యోగి స్లో స్లోగా స్వరూప సిద్ధిని పొందడం అనేటువంటిది జరిగింది సమాధి స్థితి తర్వాత. ఈ ఈ అటాచ్మెంట్ అనేటువంటిది బయటకు వచ్చేస్తాడు, మాయ నుంచి బయటకు వచ్చేస్తాడు, గుణాతీతుడు అవుతాడు. ఆ విధంగా యోగి పరమసిద్ధిని పొందడము అనేటువంటిది జరుగుతుంది. శ్రీమద్ భాగవతంకి జై, శ్రీ ప్రభుపాదికి జై. ఇంతటితో ముగిద్దాం మాతాజీ. ఆ తరువాత 29వ శ్లోకం కపిల భగవానుడు భక్తి యోగం గురించి వివరిస్తారు. ఇప్పటి వరకు యోగమిశ్రిత భక్తి చెప్పేశారు. ఇక తన తల్లి కపిల భగవానుడి యొక్క తల్లి యోగమిశ్రిత భక్తులు, కర్మమిశ్రిత భక్తులు, జ్ఞానమిశ్రిత భక్తులు పక్కన పెట్టేసి నాకు విశుద్ధ భక్తి చెప్పు నాయన అంటుంది. అప్పుడు కపిల భగవానుడు విశుద్ధ భక్తి గురించి నెక్స్ట్ అధ్యాయంలో వివరించబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే బోల్ ప్రభుజీ. అద్భుతం అద్భుతం.